భక్తి రసాంతత సింధులో రూపగోస్వామి భక్తిలో ముందుకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి దాని గురించి వివరంగా చెప్పారు. అయితే ఒక్క చాప్టర్లో ఆయన భక్తిలో ముందుకి వెళ్ళాలంటే 64 అంగాలు ఆయన చాలా వివరంగా చెప్పారు. ఆ 64 అంగాల్లోనే ఒక అంగం ఏంటంటే తులసి మాతాని సేవ అందించడం, తులసిదేవిని పూజించడం. భక్తులుగా మన భక్తి జీవితం తులసిమాత చుట్టే తిరుగుతుంది. పొద్దున మంగళహారతిలో భగవంతుడికి నైవేద్యం పెట్టినప్పుడు తులసి ఆకు పెడతాము, తర్వాత తులసి పూజ చేస్తాము, తులసికి అగరబత్తి పువ్వులు చూపిస్తాము, మళ్ళీ సాయంత్రం తులసి ఆర్తి. అండ్ తులసి ఆకులు పెట్టకపోతే భగవంతుడు ఏ నైవేద్యం ఏది స్వీకరించడు. భక్తులుగా మనము తులసి పూసలు వేసుకుంటాం మెడలో, తులసి మాలతో జపం చేసుకుంటాం, చివరికి మనం వేసుకున్న తిలక్ కూడా ఇక్కడే ఉంది తులసి. అన్ని సంప్రదాయంలో తిలక్ అనేది ఆ సంప్రదాయ గురించి చెప్తుంది. వల్లభాచార్య సంప్రదాయకి ఒక రకమైన తిలకం ఉంది, శ్రీ సంప్రదాయ వాళ్ళు ఎర్ర రంగు లైన్ వేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు లక్ష్మీదేవి ద్వారా విష్ణుని పూజిస్తున్నారు. అలానే మధ్వ సంప్రదాయంలో ఈ రెండు లైన్స్ వేస్తారు. ఈ రెండు లైన్స్ ఏంటంటే వర్టికల్ లైన్స్, భగవంతుడి తాలూక పాద పద్మాలు. కానీ మధ్యలో వాళ్ళు ఒక నల్ల రంగు చుక్క పెడతారు. ఆ నల్ల రంగు చుక్క ఏంటంటే వాళ్ళు ప్రతిరోజు యాగాలు చేస్తారు. సో ఆ యాగంలో ఉన్న బురద అంటారు యాష్, ఆ బురదని వాళ్ళు రోజు పెట్టుకుంటారు. కానీ బ్రహ్మ మాధవ గౌడీయ సంప్రదాయంలో మనం ఏం చేస్తామంటే భగవంతుడి తాలూక రెండు పాద పద్మాల కింద తులసి ఆకుపెడతాం. ఎందుకంటే మన ఒక ఫిలాసఫీ ఏంటంటే దాసాను 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 దాస్, మనం భగవంతుడికి ఆయన భక్తుల ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్తాం. సో మనం తులసి ఆకు పెట్టుకుంటాం. సో అందుగురించి గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న మనందరికీ తులసి మాత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు తులసి మహారాణి ఎవరు, ఆవిడకి ఎందుకు పూజించాలి, ఆవిడ ఎలా ఆవిర్భావించారు? ఇప్పుడు ఎండాకాలం మొదలయ్యింది, కొన్ని రోజుల్లో మనము తులసి జలదాన్ మొదలు పెడతాం. సో నేను మొన్ననే శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో చక్కని శ్లోకం చదివాను. ఆ శ్లోకం ఒకసారి పారాయణ చేస్తూ దాని ఒక అనువాదం మరియు భాష్యం శిల ప్రభుపాద్ ఇచ్చారు. అది మనం చదివిన తర్వాత నేను తులసిమాత ఈ కథ అనేది మొదలు పెడతాను. అందరు బాగా ఆలకించాలి. శ్రీమద్ భాగవతం 3 chapter 15 శ్లోక number 19. మండార కుండ కరబోత్పల చంప కర్ణ పునాగ నాగ బకులాంబుజ పారిజాత గంధే చితే తులసి కాభరణేన తస్య యస్మిన్ తపాసు మనసో బహుమానయంతి. ఆల్దో ఫ్లవరింగ్ ప్లాంట్స్ లైక్ మండార కుండ కురబక ఉత్పల చంపక అర్ణ పునాగ నాగకేశర బకుల లిలీ పరిజాత ఎన్ని పువ్వులు వైకుంఠంలో ఉన్నాయి. ఈ పువ్వులన్నీ చాలా మంచి సువాసన కలిగి ఉన్నాయి, కానీ దే ఆర్ స్టిల్ కాన్షియస్ ఆఫ్ ద ఆస్టెరిటీస్ బై తులసి అండ్ తులసి ఈస్ గివెన్ స్పెషల్ ప్రిఫరెన్స్ బై ద లార్డ్. ఎన్ని రకరకాల పువ్వులు వైకుంఠంలో ఉన్నప్పటికీ, ఆ పువ్వుల నుంచి మంచి సువాసన వచ్చినప్పటికీ కూడా భగవంతుడు తులసికి ప్రత్యేకమైన ప్లేస్ ఇచ్చారు వైకుంఠంలో. తర్వాత అంటున్నారు ద లార్డ్ హూ గార్లెన్స్ హిమ్సెల్ఫ్ విత్ తులసి లీవ్స్. కానీ వైకుంఠంలో కూడా స్వామి తులసి ఆకులతో చేసిన మాల వేసుకుంటారు. దాని భాష్యంలో శ్రీ ప్రభుపాద్ అంటారు ద ఇంపార్టెన్స్ ఆఫ్ తులసి లీవ్స్ ఇస్ వెరీ క్లియర్లీ మెన్షన్డ్ హియర్. భక్తి జీవితం కోసం తులసి అనేది చాలా ఇంపార్టెంట్. తులసి ప్లాంట్ అండ్ దర్ లీవ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డివోషనల్ లైఫ్. డివోటీస్ ఆర్ రికమెండ్ టు వాటర్ తులసి ట్రీ ఎవ్రీడే అండ్ కలెక్ట్ ద లీవ్స్ టు వర్షిప్ ద లార్డ్. వన్ టైమ్ మన ఎథిస్టిక్ స్వామి సెడ్ వై షుడ్ బి వాటర్ తులసి ప్లాంట్, వై నాట్ వాటర్ అండ్ ఎగ్ ప్లాంట్. ఇట్లా ప్రభుపాద్ భాష్యంలో అంటున్నారు ఒకసారి ఒక నాస్తికుడు చెప్పాడనమాట తులసి మొక్కకి నీళ్ళేస్తే లాభం ఏంటి, దాని బదులు వంకాయ చెట్టుకి వంకాయ మొక్కకి నీళ్ళేస్తే వంకాయ అయినా వస్తుంది కదా, తులసిలో మనకేంటి లాభం అని శ్రీ ప్రభుపాద్ అంటున్నారు. దే ఆర్ ఫూలిష్, వాళ్ళకి తులసి మాత ఒక విలువు తెలియదు. అయితే తక్కువ జ్ఞానం, ఎవరికైతే పూర్తి జ్ఞానం లేదు, శ్రీ ప్రభుపాద్ అంటున్నారు సమ్టైమ్స్ దే ప్లే హెవాక్ విత్ పీపుల్ ఇన్ జనరల్. వాళ్ళకి ఏమీ తెలియదు కానీ ఊరికే ఇటు అటు కమెంట్ ఇచ్చేసి అందరూ మైండ్ డిస్టర్బ్ చేస్తారు.
The most thing, important thing about spiritual world is that there is no envy among devotees. This is true even among flowers, which are all conscious of the greatness of Tulsi. Srila Prabhupada antaru, ee puvullo entha manchi vasana undi, entha chuddaniki andanga unnadi. కానీ ఈ పువ్వులకి ఎటువంటి అసూయ లేదు తులసి పట్ల. ఇదేంటి, నేను ఇంత బాగున్నప్పుడు కూడా భగవంతుడు ఎందుకు తులసికే ఇష్టపడుతున్నారు? అసలు ప్రభుపాద అంటున్నారు వైకుంఠంలో అసూయ అనేది లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ పువ్వులన్నీ చెప్తున్నాయన్నమాట, నేను ఎంత సువాసనం కలిగి ఉన్నప్పటికీ కూడా స్వామికి తులసి ఆకులే ఇష్టం. సో భగవంతుడికి తులసి ఆకులు అంతలాగా ఇష్టం ఉంటే తప్పకుండా మనం తులసి గురించి వినాలి. ఎవరెవరు ఇక్కడ తులసి గురించి వినాలనుకుంటున్నారు? సో మనం ఈరోజు తులసి గురించి విందాము. అసలు ఈ తులసి ఎలా, యాక్చువల్గా శాస్త్రంలో అంటాయి తులసి యాక్చువల్గా బృందాదేవి. ఈ బృందాదేవి ఎవరంటే, ఒకసారి కేదార్ పేరుతో ఒక రాజా ఉండేవాడు. అతను చాలా గొప్ప రాజా, ఆయన చాలా పుణ్యశాలి. అతను 60,000 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాడు. సో ఆ తపస్సు చేసినప్పటికీ ఎప్పుడైతే భగవంతుడు ప్రసన్నమయ్యారో ఆయన అడిగారు, నీకేం కావాలి? సో అప్పుడు తను కోరుకుంటాడనమాట, నాకు మీ భక్తి చేసినట్లు మంచి భక్తురాలు ఒక అమ్మాయిగా పుట్టాలి. సో అప్పుడు అక్కడ బృందాదేవి ఆ కేదార్ రాజా అమ్మాయిగా ఆవిర్భావించారు. అండ్ బృందాదేవి కూడా ఏం చేశారు, ఆవిడ కూడా 60,000 సంవత్సరాలు తపస్సు చేసుకున్నారు. నేను ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షం అయ్యారు, నీకేం కావాలంటే బృందాదేవి అన్నారు, నేను గోలోక బృందావనంలో ఎల్లప్పుడూ ఆ గోపికాలు రాధారాణి సహచరిగా ఉండాలని కావాలి. సో అప్పుడు భగవంతుడు బృందాదేవిని, ఆయన నాన్నగారు కేదార్ని గోలోక బృందావన్ తీసుకెళ్ళిపోయారు. సో గోలోక బృందావన్లో తులసీదేవి భగవంతుడికి సేవ అందిస్తుంది. చాలా ఆనందమైన పరివేశం. ఒక్కనప్పుడు ఏమైందంటే రాసలీల అవుతుంది గోలోక బృందావన్లో. రాసలీల అయినప్పటికీ భగవంతుడి తాలూకు స్వరూపం చూసి ఈ బృందాదేవి మూర్ఛ అయి కిందకి పడిపోయింది. ఎప్పుడైతే ఆవిడ మూర్ఛ కలిగి కిందకి పడిపోయింది, భగవంతుడు ఆవిడని కవగలించేశారు. ఎప్పుడైతే భగవంతుడు బృందాదేవిని కవగలిస్తూ రాధారాణి చూశారు, రాధారాణి అలిగారు. నేను అలిగి బృందాదేవిని శపించారు. శపించి నువ్వు భూలోకంలో పుడతావు అని శపిస్తారు. అప్పుడు బృందాదేవి ఎప్పుడైతే ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటారో అప్పుడు కృష్ణుడు బృందాదేవికి ఒక వరం ఇస్తారన్నమాట, నువ్వు తప్పకుండా చతుర్భుజం రూపంలో నన్ను భర్తగా పొందుతావు అని. సో నువ్వేం భయపడే అవసరం లేదు, ఏది జరిగితే నీ మంచి కోసమే జరిగింది అని. సో అలా బృందాదేవి ఈ భూప్రపంచంలో ఆవిర్భావిస్తారు. ఈ భూప్రపంచంలో ఆయన ఆవిడ ఎలా ఆవిర్భావిస్తారు, దాని గురించి నారద్ మునికి ఒకసారి భగవంతుడు స్వయంగా చెప్పారు. నారద్ ముని ఒకసారి నారాయణతో అడుగుతున్నారు, నీకు ఎందుకు తులసీదేవి అంత ఇష్టం, అసలు ఆవిడ ఎలా మీ భక్తురాలుగా తయారయ్యారు? సో అప్పుడు నారాయణని మొత్తం కథను చెప్తారు. ఎలా ఒకసారి మను దక్ష సావర్ణి అని ఒక దక్ష ఉండేవాడు. ఆ దక్ష సావర్ణికి ఉన్న పుత్రుడు ధర్మ సావర్ణి, ధర్మ సావర్ణికి ఉన్న పుత్రుడు విష్ణు సావర్ణి, విష్ణు సావర్ణికి ఒక పుత్రుడు పుట్టాడు రాజ సావర్ణి. వీళ్ళందరూ మంచి కృష్ణ భక్తులు. కానీ రాజ సావర్ణికి పుట్టిన అబ్బాయి వృషధ్వజ, ఈ వృషధ్వజకి భగవంతుడు అంటే ఇష్టం లేదు. తన కేవలం శివుణ్ణి పూజించేవాడు, శివ ఉపాసకుడు. సో దాంట్లో తప్పేం కాదు, కానీ వేరే దేవతల్ని విమర్శించడం, అండ్ తను లక్ష్మీదేవినైనా సరస్వతీదేవినైనా పూజించకూడదు తన రాజ్యంలో అని ఒక ఘోషణ చేశారు. సో అప్పటికి లక్ష్మీదేవి చాలా అఫెండ్ అయిపోయారు. అండ్ యాగాలు చేసినప్పటికి కూడా యాగాల తాలూకు ఫలితాన్ని దేవతలకి ఇచ్చేవాడు కాదు. సో మొత్తం మీద ఒకరోజు శివుడు, శివుడికి ఈ విషధ్వజ పైన ఎంత ఎక్కువ ప్రేమము కలిగిందంటే శివుడు ఆ విషధ్వజతో నివసించడం మొదలుపెట్టారు. అండ్ ఇక్కడ ఏమైందంటే, ఒకనప్పుడు సూర్యుడి కోపం వచ్చింది, ఇతను అంతలాగా శివుడిని పొగుడుతూ ఉంటారు, వేరే వాళ్ళందరినీ విమర్శిస్తూ ఉంటాడు, నేను నీకు శపిస్తున్నాను, లక్ష్మీదేవి నీ ఇంట్లో ఎప్పుడు ఉండదు అండ్ నువ్వు చాలా పేదవాడుగా తయారవుతావు. సో ఎప్పుడైతే విషధ్వజకి సూర్యుడు ఇలా శపించాడో, విషధ్వజ వెంటనే వెళ్ళి శివుడితో కంప్లైంట్ చేస్తాడు. సో శివుడికి కోపం వచ్చి తన నంది మీద ఎక్కి, నేను ఇప్పుడే సూర్యుడిని చంపేస్తానని సూర్యుడు వెనుక పరిగెత్తడం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు సూర్యుడు కూడా భయం వేసి ఇప్పుడేం చెయ్యాలి, కశ్యపుని దగ్గరికి వెళ్ళిపోతాడు. కశ్యపుని బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. సో సూర్య, కశ్యప్ అండ్ బ్రహ్మ, ఇంకా మనము ఈ శివుడి తాలూకు కోపంతో ఎలా మనము మనల్ని కాపాడుకోవాలని వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే వాళ్ళు వైకుంఠానికి వెళ్తారో అక్కడ విష్ణుమూర్తితో ప్రార్థిస్తారు, మమ్మల్ని కాపాడండి అని.
వాళ్ళంతా అలా భయభ్రాంతులుగా ఉంటే విష్ణుమూర్తి నవ్వుతున్నారన్నమాట. ఆయన అంటున్నారు, మీరు ఇప్పుడు వైకుంఠలో ఉన్నారు. వైకుంఠ ఎక్కడైతే ఎటువంటి ఆందోళన ఉండకూడదు, అందరు ఇక్కడ ఆనందంగా ఉండాలి, మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? సో వాళ్ళు అంటారు, లేదు మీకు తెలియదు వెనక శివుడు వస్తున్నాడు, తను చాలా కోపంలో ఉన్నాడు. సో భగవంతుడు అంటారు, నా నామ మాత్రేనా ఎవరైనా ఈ ప్రపంచంలో ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంటే నా నామ మాత్రమే వాళ్ళు తీసుకుంటే, లేదంటే నా గురించి ఒక నిమిషం ఆలోచిస్తేనే వాళ్ళ ప్రాబ్లం పోతుంది. ఎలాంటప్పుడు మీరు సాక్షాత్ నా ముందే నిలబడారు, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, నేను అన్నీ చూసుకుంటానంటారు, మీరు అందరూ హాయిగా కూర్చోండి. అదే సమయంలో అక్కడ శివుడు లోపలికి వస్తారు. అండ్ భగవంతుని చూసినప్పుడు తన కోపం తగ్గిపోతుంది. భగవంతుడు తను కూడా ఒక మంచి ఆసనం ఇస్తారు, కూర్చోమంటారు. మళ్ళీ క్షేమాల గురించి అడుగుతూ భగవంతుడు అంటారు, అసలు మీకు క్షేమం అని అడగడానికి అవసరం లేదు, ఎందుకంటే మీరే ఎవరి జీవితంలో మీరు ప్రవేశిస్తారు వాళ్ళ జీవితంలో అంత శుభమేగా మారిపోతుంది. మీరు పరమ వైష్ణవాలు, వైష్ణవుడు, మీ ఒక ముఖారవిందం చూస్తేనే సమస్యలు సగం పోతాయి. అలాంటప్పుడు మీకు అడగడము బాగాలేదు, కానీ ఎటికెట్ ప్రకారం మీరు ఎలా వచ్చారు కదా వైకుంఠంలో, అందుకోసం అడుగుతున్నాను మీరు ఎలా ఉన్నారు. సో అప్పుడు శివుడు తన బాధ చెప్తారనమాట, ఈ సూర్యుడు నా ఒక శిష్యుడిని, నా ఒక భక్తుడిని ఇలా శపించాడు. ఎవరా భక్తుడు? ఋషధ్వజాని శపించాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు అదే బాధ, ఇంకేం లేదు. తనకు బాగా ఉండాలి, ఎందుకంటే తను నన్ను పూజించారు, తన్ని కాపాడడం నా బాధ్యత. సో అప్పుడు భగవంతుడు నవ్వుతారనమాట, మీరు ఇలా రావడము, కూర్చోవడం, నేను మీరు మాట్లాడడం చాలాసేపు గడిచిపోయింది. కింద భూలోకంలో ఏమైంది, 21 జనరేషన్స్ పోయాయి. ఆ వృషధ్వజ ఎప్పుడో చంపబడాడు. వృషధ్వజ తర్వాత హంసధ్వజ, అలా ఎన్నో రాజాలు వచ్చారు. ఇప్పుడున్న రాజా కుశధ్వజ మరియు ధర్మధ్వజ. అండ్ వాళ్ళు శివ ఉపాసకులు కాదనమాట, వాళ్ళు విష్ణు భక్తులు. సో వాళ్ళందరూ బాగానే ఉన్నారు. వీళ్ళు విష్ణు భక్తులు, లక్ష్మీదేవిని కూడా ప్రార్థిస్తున్నారు. కనుక లక్ష్మీదేవి తప్పకుండా వాళ్ళ యొక్క జీవితంలో మళ్ళీ ప్రవేశిస్తుంది. వాళ్ళకి అన్నీ బాగా అయిపోతాయి. నువ్వు మీరేం భయపడవద్దు, మీరు కైలాసకి తిరిగి వెళ్ళండి. శివుడు కైలాసకి తిరిగి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమవుతుంది, కుశధ్వజ మరియు ధర్మధ్వజ వీళ్ళిద్దరు తపస్య చేస్తున్నారు. లక్ష్మీదేవి ప్రసన్నమవుతారు, కోరుకోమంటారు. వీళ్ళంటారు, మళ్ళీ మీరు మా రాజ్యంలో రావాలి. సో అప్పుడు లక్ష్మీదేవి అంటారు, సరే అయితే నేను మీ అమ్మాయిగా పుట్టుతాను. సో అప్పుడు ఈ ధర్మధ్వజ రాజా ఒక భార్య పేరు మాధవి, ఈ మాధవి గర్భంలో లక్ష్మీదేవి ప్రవేశిస్తారు. సో లక్ష్మీదేవి ఒక పార్షియల్ ఎక్స్పాన్షన్, బృందాదేవి ప్రవేశిస్తారు. సో ఎప్పుడైతే బృందాదేవి ఆ గర్భంలో ప్రవేశిస్తారో 100 దివ్య యుగాలు ఆవిడ అక్కడే ఉండిపోతారు, గర్భం నుంచి బయటికి రారనమాట. అండ్ అప్పటికి మాధవి యొక్క సౌందర్యం చాలా పెరిగిపోతుంది, అందరికి అర్థమవుతుంది లోపల లక్ష్మీదేవి యొక్క ఎక్స్పాన్షన్ ఉందన్నమాట. అండ్ మొత్తం మీద 100 సెలెస్టియల్ ఇయర్స్ తర్వాత బృందాదేవి బయటికి వస్తారు. అండ్ వచ్చిన వెంటనే షీ కేమ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సో వచ్చిన వెంటనే శిశు రూపంలో రారనమాట, ఆవిడ వెంటనే ఒక స్త్రీ రూపంలో మారిపోతారు. అండ్ వెంటనే బద్రికాశ్రమంకి బయలుదేరుతారు. సీ వీళ్ళందరూ భగవంతుడి తాలూక పార్షదులు, గొప్ప భక్తులు. వీళ్ళందరూ జాతి స్మర, అంటే పూర్వజన్మ గురించి వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఎలా అయితే మనం మర్చిపోయాం మనం పూర్వంలో ఎలా ఉన్నాం, కానీ వీళ్ళందరికీ అన్నీ గుర్తు ఉంటుంది. సో ఆవిడకి గుర్తుంది నేను ఎక్కడున్నాను, ఇక్కడ ఇలా వచ్చానని. సో వెంటనే ఆవిడ బద్రికాశ్రమం వెళ్ళిపోతుంది. అండ్ అక్కడ బద్రికాశ్రమంలో ఆవిడ తపస్య చేయడం మొదలు పెడుతుంది. సో ఈ బద్రికాశ్రమంలో ఆవిడ 1 lakh years తపస్య చేస్తుంది. ఈ 1 lakh years 20,000 years ఆవిడ ఓన్లీ మీలు పండ్లు తినేసి ఉందన్నమాట. మళ్ళీ ఇంకో 30,000 సంవత్సరాలు ఊరికే ఎండిపోయిన ఆకులు తినేసి బ్రతికిందనమాట. తర్వాత ఇంకొక 40,000 సంవత్సరాలు ఊరికే గాలి పీల్చుతూ ఉండిపోయింది. తర్వాత 10,000 సంవత్సరాలు గాలిని కూడా నియంత్రిస్తూ శ్వాసం తీసుకోకుండా ఒక కాలం మీద తపస్య చేసింది. సో మొత్తం మీద బ్రహ్మ ప్రసన్నమై నీకేం కావాలి అంటే ఆవిడ చెప్తారనమాట, నీకు తెలిసింది, మీకేం తెలియదని లేదు, మీరే సృష్టికర్త. సో నేను పూర్వంలో బృందాదేవి రూపంలో భగవంతుడు ఒక నిజధామంలో ఉన్నాను. నేను రాధారాణి వల్ల శపించబడి ఇక్కడ వచ్చాను. నాకు భగవంతుడు ఒక చతుర్భుజ రూపం, విష్ణుమూర్తితో పెళ్లి చేసుకోవాలనుంది. సో అప్పుడు బ్రహ్మ చెప్తారు, నేను కూడా నీకు ఒక కథ చెప్పాలి, బహుశా నీకు తెలియదు. ఒకనప్పుడు కృష్ణుడు విరజా గోపితో ఉన్నప్పుడు రాధారాణి సడన్గా ఆ భవనంలో ప్రవేశిస్తారు.
రాధారాణికి భయపడి కృష్ణుడు అక్కడి నుంచి పారిపోతారు. అండ్ విరజా నది, విరజా గోపి ఒక నది రూపంలో మారిపోతుంది. ఎప్పుడైతే భగవంతుడికి విరజా గోపితో చూస్తారో రాధారాణి అలిగి వెళ్ళిపోతారు. సో భగవంతుడు ఎప్పుడైతే రాధారాణిని ఒప్పించడానికి రాధారాణి వెనక తిరుగుతూ ఉంటే రాధారాణి మాన్ చేస్తారు, అంటే కోపంలో కొన్ని పదాలు చెప్తారు. సో భగవంతుడు పక్కనే శ్రీదామ్ అని ఒక గోప బాలకుడు ఉన్నాడు, తను అది భరించలేక తను కూడా రెండు మాటలు రాధారాణితో అంటాడని. ఎప్పుడైతే తను ఇలా అంటాడు, రాధారాణి వెంటనే అంటాడనమాట, మా ఇద్దరు గొడవలు, నువ్వెందుకు మధ్యలో మాట్లాడావు, నీకు మేనర్స్ లేదు, నువ్వు ఒక రాక్షసుడిగా ప్రవర్తిస్తున్నావు, ఓ నువ్వు వెళ్ళి ఒక రాక్షసుడిగా ఉండు, 100 సంవత్సరాలు భూలోకంలో ఒక రాక్షసుడుగా నివసించు అని శపిస్తారు. కోపంలో చెప్పేస్తారు కానీ దాని మరుసటి నిమిషంలోనే ఆవిడ బాధపడతారు, ఇదేంటి నేను ఇలా చెప్పాను, ఇదెంత లీలాయే ఆవిడేదో చెప్పడము, తను ఏదో మాట్లాడడము. సో ఎప్పుడైతే తను ఏడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు శ్రీరాము, రాధారాణి వెనక పరిగెత్తారనమాట, ఆగు ఆగు వదిలే నేను ఏదో చెప్పేశాను కోపంలో నువ్వు వెనక వచ్చే అని శ్రీరామ్ ఇంకా వినకుంటా ఏడుస్తూ వెళ్ళిపోతాడనమాట భూలోకంలో. అప్పుడు కృష్ణుడు రాధారాణి వైపు చూస్తారనమాట, ఏం పర్వాలేదు ఒక నిమిషంలో వచ్చేస్తాడు. ఒక నిమిషంలో రావడం అంటే గోలోక వృందావనంలో ఒక నిమిషం అంటే ఇక్కడ ఎన్నెన్నో యుగాలన్నమాట. సో భగవంతుడు అంటారు ఒక్క నిమిషంలో తిరిగి వస్తాడు, ఏం పర్వాలేదు అని. సో ఇలా ఈ శ్రీధామ్, ఈ శ్రీధామ్ అనేది భూలోకంలో శంఖచూడగా జన్మిస్తాడు. సో తిని ఎలా శంఖచూడగా జన్మించాడంటే, ప్రజాపతి మారిచికి ఒక పుత్రుడు కశ్యపుని, అండ్ ప్రజాపతి దక్షికి 13 అమ్మాయిలు. ఈ 13 అమ్మాయిలు కశ్యపమునితో పెళ్లి చేసుకుంటారు. దాంట్లో ఒక ఆమె దాను, దానుకు పుట్టిన పుత్రుడు విప్రచిత, విప్రచితగా పుట్టిన ఒక పుత్రుడు దంభ. సో దంభకి పిల్లలు పుట్టట్లేదని తను పుష్కర్ తీర్థంలో వెళ్ళి తపస్సు చేసుకుంటారు. కానీ తన మంచి కృష్ణ భక్తుడు, సో కృష్ణ మంత్రంతోనే తపస్సు చేసుకుంటారు. సో ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షం అవుతారో భగవంతుడు అడుగుతారు నీకేం కావాలి. సో తను అంటాడు, నా ఒక పుత్రుడు మీ మంచి భక్తుడుగా ఉండాలి, అదే నాకు కావాలి. సో భగవంతుడు వెంటనే ఒప్పుకుంటారు, సరే అయితే నా నిజ పార్షదుడు శ్రీధామే నీ అబ్బాయిగా పుడతాడన్నమాట. సో అప్పుడు తనకి శ్రీధామ్ తన అబ్బాయిగా ఆవిర్భావిస్తారు అక్కడ. సో తనకి చూడడానికి చాలా ఉన్నప్పుడు తన పేరు శంఖచూడ అని పెడతారు. ఈ శంఖచూడ కూడా గొప్ప కృష్ణ భక్తుడు, శ్రీధామ తాలూకు అవతారం. సో తను కూడా ఒక 100 సంవత్సరాలు పుష్కర్ ధామంలో తపస్సు చేసుకుంటాడు. అండ్ తను తపస్సు చేసినప్పటికీ బ్రహ్మ ప్రత్యక్షమై కోరుకో నీకేం కావాలి. సో అప్పుడు తను అంటాడనమాట, నేను తులసితో బృందాదేవితో వివాహం చేసుకోవాలని అనుకున్నాను, ఎప్పుడైతే నేను గోలోక బృందావనంలో ఉన్నాను అప్పుడే నేను బృందాదేవితో వివాహం చేసుకోవాలని అనుకున్నాను, కానీ రాధారాణి భయంతో చెప్పలేకపోయాను, ఇప్పుడు నేను ఈ భూప్రపంచంలో వచ్చాను కనుక నా ఒక కోరిక మీరు తీర్చండి. సో అప్పుడు బ్రహ్మదేవత తనకి 2 వరాలు ఇస్తారు. ఒకటి ఒక కవచం ఇస్తారు, సర్వమంగళ్య కవచం అని ఒక కవచం ఇస్తారు. అండ్ కవచంతో పాటు చెప్తారనమాట, ఆల్రెడీ తులసి కూడా ఇక్కడ ఆవిర్భావించి ఉంది అండ్ భద్రికా ఆశ్రమంలో తపస్సు చేస్తుంది, నువ్వు వెళ్ళి తులసితో పెళ్లి చేసుకో. అండ్ ఇక్కడ తులసికి కూడా చెప్తారనమాట, నువ్వు చతుర్భుజ విష్ణుని నీ భర్తగా కోరుకుంటున్నావు కానీ నేను మొట్టమొదటి తనకి ఆశీర్వాదం ఇచ్చాను కనుక ఫస్ట్ నువ్వు తులసి నువ్వు శంఖచూడతో పెళ్లి చేసుకోవాలి, అండ్ తదుపరి తప్పకుండా నువ్వు భగవంతుడు ఒక భార్యగా ఉండడం నీకు అవకాశం అని తప్పకుండా వస్తుంది. సో అప్పుడు శంఖచూడ తులసిని వెతుకుంటూ భద్రికా ఆశ్రమంకి వస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు ఒక సంవాదం, అది కూడా చాలా డీటెయిల్స్లో ఉంది, ఏదో ఒక రోజు తీసుకుంటాము. ఎలా తులసి కొన్ని గుణపాఠాలు చెప్తారు శంఖచూడకు. శంఖచూడ ఎప్పుడైతే తులసి దగ్గరికి వెళ్తాడో తులసి కొన్ని మంచి మంచి మాటలు చెప్తుందన్నమాట, అసలు ఒక పురుషుడు ఎలా ఉండాలి, తన ఒక బిహేవియర్ ఎలా ఉండాలి, తన ఒక ఆలోచన ఎలా ఉండాలి. సో ఇలా వీళ్ళందరూ ఫిలాసఫికల్ డిస్కషన్ చేసినప్పటికీ అక్కడ బ్రహ్మదేవత వచ్చి, మీరు ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు, ఇలా మీరిద్దరు ఇంకా పెళ్లి చేసుకోవచ్చు, గంధర్వ వివాహ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదని బ్రహ్మ ఆశీర్వాదం ఇస్తారు. సో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసిన తర్వాత వీళ్ళు శంఖచూడ రోజు రోజుకి చాలా బలవంతుడుగా తయారవుతున్నాడు, తను 3 లోకాలని జయించేశాడు. అండ్ మొత్తం మీద దేవతలు తనతో భయభ్రాంతమై ఇటు అటు తిరిగేస్తున్నారు. సో మొత్తం మీద ఒకరోజు దేవతలు వెళ్ళి బ్రహ్మతో రిక్వెస్ట్ చేస్తారనమాట, ఈ శంఖచూడ అనే రాక్షసుడు చాలా బలవంతుడుగా తయారయ్యి అన్ని లోకాలని తను క్యాప్చర్ చేసేస్తున్నారు, మేము ఎక్కడికి వెళ్ళాలి. సో బ్రహ్మ మరి శివుడిని రిక్వెస్ట్ చేస్తారు, మీరే ఏదో ఒకటి చెయ్యండి,
సో శివుడు అంటాడు, సరే అయితే నేను మీడియేటింగ్ చేస్తాను, నేను శంఖచూడతో మరియు దేవత మధ్యలో నేను లైజనింగ్ చేస్తాను, నేను మాట్లాడతాను. సో అప్పుడు శివుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్పదంత అనే ఒక గంధర్వాన్ని శంఖచూడ దగ్గర పంపిస్తారనమాట. సో మనము ఫైటింగ్కి వెళ్లే ముందు అమికేబుల్గా డిస్కషన్ చేసేద్దాము, మీరు దేవతల తాలూకా రాజ్యం వెనక ఇచ్చేయండి అని. సో ఈ పుష్పదంత ఎప్పుడైతే ఈ శంఖచూడ తాలూకా రాజభవన్ లోపలికి వెళ్తాడు, తను ఆశ్చర్యపోతాడు తన ఒక ఐశ్వర్యం చూసి. అండ్ మొత్తం మీద తను లోపలి వెళ్ళి తనకి సరిగిన స్థానం ఇవ్వడం జరుగుతుంది అని తను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎందుకు ఈ యుద్ధం అనేది. సో మీరు దయచేసి ఒప్పుకుంటే దేవతలకి వాళ్ళ రాజ్యము వెనకిచ్చేయండి. శంఖచూడ ఇప్పటికి చాలా బలవంతంగా తయారయ్యాడు. సో పుష్పదంత ఈ మాటలు వింటే తనకి నవ్వు వస్తుందన్నమాట. తను పూర్తిగా మాటలు విన్న తర్వాత చెప్తాడనమాట, మీరు చెప్పేశారా, మీరు ఏం చెప్పాలనుకున్నారు, ఆ చెప్పేశాక సరే వెళ్ళండి, నేనే రేపు పొద్దున వచ్చి శివుడితో మాట్లాడతాను. సో ఆ రోజు రాత్రి ఎప్పుడైతే శంఖచూడ ఈ వివరాలు తులసీదేవితో చెప్తారు, ఆవిడ చాలా బాధపడతారు. ఓహో, రేపు మీరు యుద్ధంలో వెళ్తే ఏమైనా జరగవచ్చు, శివుడు చాలా శక్తిశాలి అని. అండ్ అప్పుడు తను రాత్రి మొదలు పెడతారు భాగవతం, భగవద్గీత ప్రవచనం ఇస్తాడు. ఎందుకంటే ఈ శంఖచూడ అనేది శ్రీరాము, ఈ తులసి అనేది వృందాదేవి, అండ్ వీళ్ళిద్దరూ నిత్య పార్షదులు, భగవంతుడి తాలూకా పార్షదులు. సో వాళ్ళకి జ్ఞానం అనేది ఉంది. తను చక్కని ప్రవచనం ఇస్తాడనమాట. సో ఏదో ఒక విత్తనాన్ని ముందు మట్టిల్లో దాటుతాము, తర్వాత నీళ్ళేస్తాం, దాని నుంచి ఒక మొక్క వస్తుంది, ఆ మొక్క చెట్టు కింద మారుతుంది, ఆ చెట్టు నుంచి కొన్ని పువ్వులు వస్తాయి, కొన్ని పండ్లు వస్తాయి, తర్వాత ఆ చెట్టు వృద్ధ వయసానికి చేరి మొక్క మీద అది చనిపోతుంది. సో అలానే భగవద్గీత 2.27 జాతస్సోహి ధ్రువమృత్యు, ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు తప్పకుండా మరణించాలి, ఎవరైతే మరణిస్తారో తప్పకుండా మళ్ళీ జన్మం తీసుకుంటారు. దానిలో గొప్పది ఏంటి, దానిలో ఏరడం ఎందుకు? ఏదో ఒక రోజు శాశ్వతంగా ఎవరు ఈ ప్రపంచంలో ఉండలేరు. ఇంకా నువ్వు నా మీద ఆసక్తి పెంచడం, నేను నీ మీద ఆసక్తి పెంచడం కాదు, మన ఇద్దరు భగవంతుడి పట్ల ఆసక్తి పెంచుకోవాలి అని అన్నీ చెప్పేసి, నా క్షత్రియ ధర్మాన్ని నేను పాటిస్తూ నేను తప్పకుండా నేను రేపు యుద్ధంకి వెళ్ళాలి తప్పదు అని చెప్తాడు. మొత్తం మీద శంఖచూడ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి బ్రాహ్మణులందరికీ దానం ఇచ్చి శివుడి దగ్గరికి వెళ్తాడు. శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక చెట్టు కింద తపస్యలో ఉన్నారు. తను మెల్లగా వెళ్ళి అక్కడ నమస్కారం చెప్పి ఆసనంలో కూర్చుంటాడు. సో అప్పుడు శివుడు కూడా తనకి కొంచెం ఉపదేశాలు ఇస్తారు. భౌతిక ప్రపంచంలో శాశ్వతమైన సుఖం ఏమీ లేదు, ఈ రోజు నువ్వు మూడు లోకాలని జయించావు, కొన్నాళ్ళ తర్వాత దేవతలు జయిస్తారు, తర్వాత మళ్ళీ రాక్షసాలు, ఒకనప్పుడు బలి మహారాజు అన్ని జయించారు కానీ వామన రూపంలో వచ్చి భగవంతుడు అన్ని తీసేసుకున్నారు, ఇప్పుడు తను రసలోకంలో సుతాల లోకంలో ఉన్నాడు. సో అలా ఒక్కొక్కసారి జయం ఉంటుంది, ఒక్కొక్కసారి ఓడిపోవడం ఉంటుంది. సో ఈ ప్రపంచంలో శాశ్వతమైన ఆనందం లేదు, మళ్ళీ దేని గురించి ఇదంతా యుద్ధం చేసుకోవాలి? నువ్వు కూడా చాలా తెలివైన వాడు, నీ జ్ఞానం ఉంది, నువ్వు ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నాడు. సో అప్పుడు తను కూడా ఇంకా శివుడితో వాదిస్తాడు, అవును దేనికైనా మనం ఓడిపోవచ్చు గెలవచ్చు, కానీ మన ధర్మాన్ని నుంచి మనము పారిపోకూడదు, నేను ఒక క్షత్రియుడిని, నేను తప్పకుండా యుద్ధం చేస్తాను, యుద్ధం చేయకుండా నేను వెళ్ళను. సో అప్పుడు శివుడు కూడా ఒప్పుకుంటారు. మొత్తం మీద యుద్ధం అనేది మొదలవుతుంది. సో ఆ యుద్ధం గురించి చాలా వివరంగా ఉంది, ఎలా ఈ యుద్ధంలో గణేష్తో పాటు, కార్తికేయతో పాటు, కుబేర్తో పాటు అన్ని దేవతలు పాల్గొంటారు, కాళీమాతతో పాటు ప్రతి ఒక్కరు పాల్గొంటారు. అండ్ ఇక్కడ నుంచి శంఖచూడ తాలూకా అసురాలు కూడా అందరూ చాలా స్పిరిటెడ్గా పార్టిసిపేట్ చేస్తారు. సో యుద్ధం అనేది కొన్ని రోజులు అలా కొన్ని సంవత్సరాలు జరుగుతుంది, కానీ ఎవరు శంఖచూడని ఓడించలేకపోతున్నారు. సో మొత్తం మీద ఒకనప్పుడు ఏం చేస్తారంటే నారాయణ కవచం తీస్తారు. నారాయణ కవచం తీసి మహాకాళి ఈ శంఖచూడ మీద విసిరేసినప్పటికీ ఆకాశవాణి అవుతుంది, మీరు దయచేసి మీరు ఈ నారాయణ కవచం వెనక తీసుకోండి, ఎందుకంటే ఈ శంఖచూడకి సర్వమంగళమైన కవచం బ్రహ్మదేవుడు ఇచ్చారు, ఆ కవచం ఉన్నప్పటికీ తనకి ఏమీ అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కవచము తీసేసుకుంటేనే శంఖచూడ చంపబడతారు. సో అప్పుడు భగవంతుడు ఒక యుక్తి చేస్తారు, శివుడు వీళ్ళందరూ దేవతలు విష్ణుమూర్తిని రిక్వెస్ట్ చేస్తారు, మీరే ఏదో చేయాలి. సో అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తారంటే ఒక వృద్ధ బ్రాహ్మణ్ రూపంలో వచ్చి శంఖచూడ దగ్గర నాకు దానం కావాలి అంటారు. శంఖచూడ అడుగుతాడు, సరే నీకేం కావాలి అడగండి, అయితే ఏం లేదు నువ్వు వేసుకో నా కవచం నాకు కావాలి. సో వెంటనే శంఖచూడ కవచం తీసి ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే కవచం తీసి ఇచ్చేస్తాడు, శంఖచూడ తాలూకా శక్తి కొంచెము తగ్గిపోతుంది. అయినప్పటికీ కూడా శంఖచూడకి ఎవరు చంపలేకపోతున్నారు. సో వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు ఎందుకు తిను చంపబడట్లేదు. సో ఈ విష్ణుమూర్తికి అడుగుతారన్నమాట, తను ఎందుకు చంపబడట్లేదు. సో విష్ణుమూర్తి అంటారు, తులసీమాత ఆవిడ ఒక పతివ్రత నారి. సో ఆవిడ ఒక పతివ్రతంలో ఎంత శక్తి ఉంది, శంఖచూడని ఎవరు చంపలేదు.
సో అది ఒక్కసారి మనము భంగం చేస్తేనే ఏదైనా చేయగలుగుతాం. సో వెంటనే విష్ణుమూర్తి ఏం చేస్తారంటే శంఖచూడ ఒక రూప ధరించి తులసి మహారాణి దగ్గరికి వెళ్తారు. సో అక్కడ ఈ రాజ్యంలో అందరూ ఏమనుకుంటున్నారంటే మేబీ ఇతను శంఖచూడ ఈ యుద్ధాన్ని గెలిచి వస్తున్నాడనమాట. సో అందరూ తన్ని చాలా చక్కగా పువ్వులతోని వెల్కమ్ చేస్తూ లోపలికి తీసుకువెళ్తారు. అండ్ తులసిమాత కూడా శంఖచూడని చూసి చాలా ఆనందించి తన ఒక కాలుని అభిషేకం చేస్తారు. సో అభిషేకం చేసినప్పుడు ఆవిడ అడుగుతుందనమాట, శివుడు ఇంత గొప్పవాడైనప్పటికీ మీరు ఎలా ఓడించగలరు? సో స్వామి ఎవరైతే శంఖచూడ రూపంలో వచ్చారో ఆయన అన్ని వివరంగా చెప్తున్నారు, ఇలా జరిగింది, తర్వాత ఇలా అయింది, తర్వాత ఇలా అయింది. ఇదంతా వార్తాలాపం జరిగినప్పటికీ ఒక గూఢచారి వచ్చి చెప్తాడనమాట, శంఖచూడ చంపబడ్డాడు. సో తులసిమాత ఆశ్చర్యపోతుంది, శంఖచూడ చంపబడ్డాడు కానీ ఇక్కడ నా ముందు ఎవరు కూర్చొని ఉన్నారు? అప్పుడు వెంటనే ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఈవిడ ఒక పతివ్రత ఎలా భంగం అయిందంటే, ఆ రోజుల్లో శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఒక భార్య తన భర్త కాకుండా ఇంకెవరి గురించి ఆలోచిస్తేనే ఆ నిమిషమే పతివ్రత భంగమైంది. ఈరోజు సొసైటీ చాలా దిగజారిపోయింది, సినిమాలు చూడడం, హోర్డింగ్స్, కానీ ఆ రోజుల్లో అలా కాదు. మానసికంగా కూడా ఎప్పుడూ చెడు ఆలోచన వచ్చేది కాదు. సో ఎప్పుడైతే ఈవిడ ఇంకొక పురుషుడిని శంఖచూడగా అనుకొని ఇప్పటికీ అక్కడ శంఖచూడ ఒక శక్తి పోయింది అని తను చంపబడ్డాడు. సో ఎప్పుడైతే తులసి మహారాణి అయితే ఇతను ఎవరు అని చెప్పినప్పటికీ భగవంతుడు ఒక చతుర్భుజ రూపము చూపిస్తారు. సో అప్పుడు తులసి మహారాణి చాలా కోపంతోనే భగవంతుని శపిస్తుంది. భగవంతుడితో అంటుందన్నమాట, నీ హృదయం ఒక రాయిలాగుంది, నన్ను అలా ఎలా మోసం చేశావు, నేను నీకు అంతలాగా భక్తి చేస్తున్నప్పుడు ఈరోజు నువ్వు నన్ను అలా మోసం చేస్తావు, సో వెళ్ళు నువ్వు ఒక రాయిగా మారిపోవాలి. సో అప్పుడు భగవంతుడు చాలా ప్రేమతో తులసిమాతతో అంటారనమాట, నువ్వు అంతలాగా బాధపడుతున్నావు కానీ నువ్వైనా శంఖచూడైనా నా నిత్య పార్షదులు, మీరు మళ్ళీ గోలోక బృందావానికి వచ్చేయాలి, అందుగురించి ఈ లీలాను నేను ఏర్పాటు చేశాను. సో ఇప్పటికి ఆ శంఖచూడ ఆల్రెడీ రథం ఎక్కేసి గోలోక బృందావని తిరిగి వెళ్ళిపోయాడు. అండ్ నువ్వే నన్ను భర్తగా కోరుకున్నావు, సో అందుగురించి నేను ఈరోజు ఇలా వచ్చాను. అయినప్పటికీ కూడా నీ శ్రాపాన్ని నేను స్వీకరిస్తాను, అయితే నేను ఒక రాయి రూపంలో మారిపోతాను. అయితే భగవంతుడు అంటారు, కానీ నువ్వు కూడా ఒక నది రూపంలో మారిపోతావు, అండ్ నీ వెంట్రకాలు ఒక తులసి మొక్క రూపంలో మారిపోతుంది. సో అప్పుడు తులసి మహారాణి అక్కడే దేహాన్ని త్యాగం చేస్తారు, ఆత్మహత్య చేస్తారు. అండ్ ఆ ఒక యాష్తో, ఆ ఒక బూర్దతో తులసి మొక్క బయటకు వస్తుంది. సో ఆయన ఒక ఆవిడ ఒక భౌతిక శరీరము గండకి నది కింద మారిపోతుంది, అండ్ ఆవిడ ఒక వెంట్రికాలు తులసి మొక్కలాగా మారిపోతుంది, అండ్ ఆ ఒక గండకి నదిలో భగవంతుడు శాలిగ్రామ శిలా రూపంలో ఉంటారన్నమాట. ఇప్పటికి కూడా మనం నేపాల్ వెళ్తే ముక్తినాథ్ అనే ఒక ప్రదేశంలో అన్నపూర్ణ అనే ఒక కొండ ఉంది, ఆ కొండ పక్కనే గండకి నది ఉంది. సో ఆ అన్నపూర్ణ కొండ నుంచి ఏ రాయి అయినా గండకి నది లోపల పడితే అది శాలిగ్రామ శిలా కింద మారిపోతుంది. అండ్ ఏ రాయి అయితే నది కింద కాకుండా నది లోపల కాకుండా బయట పడుతుంది అది ఎర్రగా తయారవుతుంది, అది పూజా కోసం వాడలేము, కానీ ఏదైతే లోపల పడుతుంది అదన్నీ శాలిగ్రామ శిలాగా పూజించబడతాయి. అండ్ దానిలో ఒక విశేషత ఏంటంటే ఈ రాయిలు ఏదైతే ఆ గండకి నదిలో ఉన్నాయి ఆ రాయిలు ఒక విచిత్రమైన ఆకారంలో ఉంటాయి. అండ్ దాన్ని ఆ ఆకారం ఎవరిస్తారంటే వజ్రకీట అని ఒక పురుగు ఉంటుంది నది లోపల ఉంటుంది. ఆ వజ్రకీట పురుగు ఆ శాలిగ్రామ శిలని రకరకాలుగా తయారు చేస్తుంది. కొన్నిటికి రెండు శంఖ చక్ర గదా పద్మ కనిపిస్తాయి, కొన్నిటికి రెండు చక్రాలు కనిపిస్తాయి, కొన్నిటికి లోపల ఒక హోల్ ఉంటుంది, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. అండ్ ఈ రకరకాల షేప్స్తోని వాళ్ళకి పేరుతో పిలువబడతాయి ఆ శాలిగ్రామ శిల. కొన్నిటికి లక్ష్మీనారాయణ శాలిగ్రామ అంటారు, గోపాల శాలిగ్రామ అంటారు, వాసుదేవ శాలిగ్రామ అంటారు, శంకర్సన్ శాలిగ్రామ అంటారు, నరసింహ శాలిగ్రామ అంటారు. అండ్ కొన్ని సంవత్సరాల కిందట నేను ఆయన ప్రభుజీ నేపాల్ వెళ్ళినప్పుడు మేము అక్కడ నుంచి శాలిగ్రామ శిలా తెచ్చాము, అది 2005 or 2006. సో అప్పటికి సిఆర్జెడ్ ప్రాబ్లం అంతలాగా వస్తుందని అనుకోలేదు, మనం అనుకున్నాము మేబీ గెస్ట్ హౌస్ పూర్తి అయిన వెంటనే మనము టెంపుల్ మొదలు పెట్టవచ్చు. సో అప్పుడు మేము అనుకున్నాం అక్కడ శాలిగ్రామ శిలా మన టెంపుల్లో పూజిస్తాం. 12 శాలిగ్రామ శిలాలు తెచ్చాము, ఇప్పటికీ కూడా ఉన్నాయి. 12 శాలిగ్రామ శిలా పూజించే విశేషత ఏంటంటే
ఎక్కడైతే ఆ 12 శాలిగ్రామ్ పూజించబడతాయి దాని 12 కిలోమీటర్ రేడియస్ ఒక తీర్థస్థానంగా తయారవుతుంది. ఆ 12 కిలోమీటర్ రేడియస్లో ఎవరైనా శరీరాన్ని త్యాగం చేస్తే వాళ్ళకి ముక్తి అనేది దొరుకుతుంది. సో ఎప్పుడైతే మన కొత్త టెంపుల్ తయారవుతుంది అక్కడ మనం ఆ 12 శాలిగ్రామ్ ప్రతినిత్యం పూజిస్తాము. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ మొత్తం అంతా ఒక తీర్థ ప్రదేశంగా తయారవుతుందన్నమాట. సో అలా తులసి మహారాణి తులసి మొక్కగా భగవంతుడు శాలిగ్రామ్గా తయారయ్యారు. సో ఈ బృందాదేవి తులసీదేవి రూపంలో వచ్చారు. ఇదే బృందాదేవి భౌమ బృందావనంలో ఉన్నప్పటికీ కూడా మనము ఇప్పుడు బృందావనం వెళ్తాము కార్తీక మాసంలో, దానికి బృందావన్ అంటారు. యాక్చువల్గా అక్కడ లీలా చేసిన వాళ్ళు ఎవరు? కృష్ణ అండ్ రాధ. కానీ దానికి రాధావన్ చెప్పము, కృష్ణవన్ చెప్పము, దానికి బృందావన్ అంటాం. ఎందుకంటే ఆ ప్రదేశంలోనే బృందాదేవి 60,000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఈయన ఎప్పుడైతే భగవంతుడు ప్రసన్నమయ్యారు ఆయన చెప్పారనమాట ఈ ఒక ప్రదేశానికి ఇప్పటి నుంచి బృందావన్ అని పేరు వచ్చింది. ఎందుకంటే ఆవిడ పేరు బృందాదేవి. బృందావన్ అంటే బృందాదేవి తాలూకా అడవి అనమాట, అరణ్యం. నేను అప్పుడు భగవంతుడు చెప్పారనమాట ఈ ఒక ప్రదేశం ఇప్పుడు నాకు ఎంత ప్రియంగా ఉందంటే ఇక్కడ ఎవరైనా తపస్య చేస్తే ఏదైనా కోరుకుంటే నేను వెంటనే దాన్ని పూర్తి చేస్తాను. అందు గురించి బృందావన్కి ఎంత ప్రాముఖ్యత ఉంది. అండ్ ఈ బృందావన్ని బృందాదేవి ఒకనప్పుడు రాధారాణికి బహుమతిగా ఇచ్చేసింది. ఒకసారి రాధారాణి అండ్ కృష్ణుడు ఇద్దరు ఒక ఆర్గ్యుమెంట్ చేసినప్పటికీ రాధారాణికి కృష్ణుడు అడుగుతున్నారనమాట ట్యాక్స్ ఇవ్వండి ఎందుకంటే నేను ఈ వ్రజకి రాజు అనమాట. సో అప్పుడు రాధారాణి అంటారనమాట నువ్వు ఈ వ్రజకి రాజుగా ఎలా అవుతావు? ఈ వ్రజానికి మహారాణి బృందాదేవి బృందావనేశ్వరి, నువ్వు ఎలా రాజు అవుతావు? సో అప్పుడు కృష్ణుడు అంటారనమాట అయితే సరే బృందాదేవి కదా నువ్వు కాదు కదా రాణి, బృందాదేవి కదా ఈ మొత్తం వ్రజానికి రాణి అని. సో అప్పుడు బృందాదేవి వెంటనే అంటారు లేదు లేదు ఈరోజు నేను ఈ బృందావన్ని రాధారాణికి బహుమతిగా ఇస్తున్నాను, ఈ రోజు నుంచి రాధారాణియే బృందావనేశ్వరి, బృందావనికి రాణి అనమాట. సో అలా ఈ బృందాదేవి మొత్తం వ్రజాన్ని రాధారాణికి బహుమతిగా ఇచ్చారు. రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన ఒక పుస్తకం బ్రజ విలాస్ తవలో చాలా చక్కగా చెప్పారు ఎలా ఈ బృందాదేవి అనేది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ స్క్రీన్ రైటర్ అన్నీ ఆవిడేనమాట. అంటే రాధారాణి ఎప్పుడు కలుస్తారు కృష్ణుడిని, వాళ్ళు ఏ కుంజంలో వెళ్తారు అన్నీ ఆవిడే డైరెక్ట్ చేస్తారనమాట. ఆవిడ డైరెక్షన్లో అందరు పనిచేస్తారు. బ్రజవిలాస్ తవలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఈ బృందాదేవి అనేది నీలరంగ చీర వేసుకుంటారు, ఆవిడ ఒక శరీరపు రంగు బంగారంగా ఉంది మోల్టెన్ గోల్డ్, అండ్ ఆవిడ ఒక ఎడమ చేతిలో ఎప్పుడు పసుపు రంగ చిలుక దక్ష పేరుతో ఉన్న పసుపు రంగ చిలుక ఉంటుంది. అండ్ ఈ చిలుక బృందావన్లో ఉన్న వేలాది చిలుకకి మాస్టర్ అనమాట. తను ఎలా చెప్తే వాళ్ళందరూ అలా మెసేజెస్ పాస్ చేస్తారు. అండ్ బృందాదేవి ప్రతిదీ డైరెక్ట్ చేస్తారు. రాధాకృష్ణ ఎక్కడ కలుస్తారు, వాళ్ళు కలిసినప్పుడు ఈ పర్టికులర్ మైనా ఏం పాడాలి, క్లైమేట్ ఎలా ఉండాలి, ఆ తేనెతీగలు వాళ్ళు ఎలా హమ్మింగ్ చేయాలి, ఈ ఆకులు ఎటువైపు చూడాలి, ఈ చెట్లు ఎలా వేలాడాలి, గాలి ఎక్కడి నుంచి రావాలి, కృష్ణుడు ఏం తిన్నా అన్నీ ఆవిడ ఏర్పాటు చేస్తారనమాట కంప్లీట్గా. సో అందుకోసం బృందాదేవి భక్తి జీవితంలో చాలా ఇంపార్టెంట్. వ్రజలీలాలో వస్తుంది ఎలా రాధారాణి రోజు వచ్చి భగవంతుడి కోసం వంట చేసేవారు. అండ్ మార్నింగ్ భగవంతుడు ఆయన ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆవుల్ని తీసుకొని మేపకి వెళ్తారో ఆవిడ ఆయన ఇంకొకసారి రాధారాణిని కలుస్తారు. అది ఎక్కడంటే గుప్తకుండ. ఆ గుప్తకుండ ఎక్కడ ఉందంటే పవన్ సరోవర్ దగ్గర, బృందాకుండ దగ్గరే. సో బృందాకుండ దగ్గర ఆ గుప్తకుండలో భగవంతుడు రోజు పొద్దున రాధారాణిని కలుస్తారు, మళ్ళీ మధ్యాహ్నం రాధాకుండలో కలుస్తారు, సాయంత్రం రాధాగోవింద టెంపుల్ దగ్గర కలుస్తారు. సో ఈ 3 ప్లేసెస్కి యోగపీఠ్ అంటారు. యోగపీఠ్ అంటే యోగ అంటే కలవడం, పీఠ్ అంటే స్థానం. సో 3 యోగపీఠలు గుప్తకుండ్, రాధాకుండ్, రాధా గోవిందజీ టెంపుల్ దగ్గర. సో ఇదంతా కూడా బృందాదేవి ఆర్గనైజ్ చేస్తారు, ఎక్కడ కలుస్తారు, ఎప్పుడు కలుస్తారు, ఎలా కలుస్తారు అని. సో అందుగురించి మనం భక్తిలో ముందుకి వెళ్ళాలంటే రాధారాణిని ప్రార్థించాలి అండ్ బృందాదేవిని ప్రార్థించాలి. అందుకోసం ప్రతిరోజు మనం పాడతాం కదా బృందాయే తులసీదేవాయే ప్రియాయే కేశవస్య చ
విష్ణు భక్తి ప్రదే దేవి సత్యవతాయ నమో నమః. ఏమంటాం? బృందాయే తులసిదేవాయ ప్రియాయే కేశవస్య చ, కేశవకి ప్రియంగా ఉన్నావు నువ్వు. విష్ణుభక్తి, ఈ విష్ణుభక్తి వచ్చినప్పటికీ చాలా ప్రిజెంట్ మాతాజీ. విష్ణుభక్తి చెప్పాలా కృష్ణభక్తి చెప్పాలి? కొందరు కృష్ణభక్తి అంటారు, కొందరు విష్ణుభక్తి అంటారు. యాక్చువల్గా శాస్త్రంలో అయితే విష్ణుభక్తి ఉంది, కృష్ణభక్తి కాదు విష్ణుభక్తి ఉంది. కానీ భక్తులు మనం అందరూ కృష్ణ, కానీ మనం కృష్ణభక్తి చెప్పినా విష్ణుభక్తి చెప్పినా వృందాదేవి చాలా తెలివైన ఆవిడ. ఆవిడ తెలుసు మనకి ఏ భక్తి కావాలి. మనకి విష్ణు కావాలా? కృష్ణ. మనకెవరు కావాలి? త్రిభంగ లలిత శ్యామ సుందర బ్రజేంద్ర నందన రాధికా రమణ స్వయం భగవాన్ శ్రీకృష్ణ చంద్రకి మనకి కృష్ణ కావాలి. సో మనం ఏదైనా చెప్పొచ్చు, కానీ వీలైన వరకు విష్ణుభక్తి చెప్పండి. శాస్త్రంలో అలానే ఉంది ఆ మంత్రం. తర్వాత మనం వృందాదేవి యొక్క ఆర్తి పాడతాం. పాడదాం ఒకసారి, దాని మీనింగ్ చెప్తాను. నామో నా తులసి కృష్ణ ప్రియాసి, నామో నామో రాధా కృష్ణ సేవా పావు అభిలాషీ, రాధా కృష్ణ సేవా పావు అభిలాషీ, जेतो मारा शरण लोय तारा वंच पूरन होय, कृपा कर करो तारे वृंदावन वासी, मुराए अभिलाष विलास कुंजे दियो జుగల రూపరాసి, ఏ నివేదనగారు సఖీరానుగత కరో సేవాధికార దియే కరో నిజ వాసి, దీన కృష్ణ దాసే కోయ జె నాము రావోయ రాధా గోవింద ప్రేమే సదా జన భాసి, తులసీ కృష్ణ ప్రియసీ నామో నామో. తులసీ కృష్ణ ప్రియసీ, నీకు నమస్కారం ఓ తులసి మాత, నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారం. తర్వాత జేతుమార శరణలో, ఎవరైతే నీ ఒక శరణాగతి తీసుకుంటారో, జేతుమార శరణాలో తారా వాంచకున్నావు, వాళ్ళు ఏం కోరుకుంటే వెంటనే అది పూర్తి అవుతుంది. కృపా కరే కరో, నువ్వు నా మీద కృపా చూపించి నాకేం చేస్తావు, వృందావన వాసి నాకు వృందావనంలో నివాసం ఇవ్వు తల్లి అని మనము రోజు ప్రార్థిస్తున్నాము. తర్వాత ఒకవేళ ఆవిడ అడిగింది అనుకోండి, ఎందుకు వృందావనంలో వాసి చేసి ఏం చేస్తావు, అప్పుడు దానికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏంటది నెక్స్ట్? మొరే అభిలాష్ విలాస్ కుంజే దియో వాస్, నయనే హరి వో సదా జుగల రూప రాసి. ఎందుకు అడుగుతున్నాను తల్లి, అక్కడ ఉంటే ఆ విలాస్ కుంజులో నేను వెళ్ళి ఎక్కడైతే రాధాకృష్ణ ఉన్నారో ఆ జుగల రూపాన్ని నా నయనతో నా కళ్ళుతో దర్శిస్తాను అని. ఒకవేళ తులసిమారని అన్నారనుకో, బాబు నీకు అంత అర్హత లేదులే, అప్పుడు మనం ఇంకో నెక్స్ట్ లైన్ చెప్తాం, సరే దానికి నాకు అర్హత లేదు. అయితే ఏం చేస్తాం? ఏ నివేదన ధారో సఖీరను గత కరో, నాకు అది లీలా చూడడానికి అర్హత లేదు, పర్వాలేదు. ఆ సఖీలు ఉన్నాయి కదా, రాధారాణి తర్వాత గోపికాలు సఖీలు ఉన్నారు కదా, ఆ సఖీలు ఒక సహచరులుగా దాసులుగా మేము చెప్తాము వాళ్ళ వెనక వెనక, అంత అవకాశం ఇవ్వు తల్లి అని మనం ప్రార్థిస్తున్నాము. తర్వాత ఏమంటాం లాస్ట్ లైన్లో? కరో నిజదా సేవాధికార దియే కరో నిజదాసి, సేవాధికార కనీసం సేవ అందించడానికి అవకాశం ఇవ్వు తల్లి అని ప్రార్థిస్తున్నాం. అండ్ కరో నిజదాసి, నీ పని మంచిగా ఉంచు పర్లేదు, నాకు ఆ మాత్రం నాకు సౌభాగ్యం ఇవ్వు అని అడుగుతున్నాం. తర్వాత దీన కృష్ణ దాసే కోయ్, దీన కృష్ణ అంటే
కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఈ ఒక పాట రాశారు. సో ఆయన ఆయనకి దీనగా చెప్తున్నారు, దీన కృష్ణదాస్ని ప్రార్థిస్తున్నారు, ఈ రాధాగోవింద ప్రేమ అనేది ఒక పెద్ద సముద్రంలాగా ఉంది, ఆ సముద్రంలో నేను ఎప్పుడు ములిగి ఉండాలి లేదంటే తేలుతూ ఉండాలి అని ఆయన ప్రార్థిస్తున్నారు. తులసి కృష్ణ ప్రియసి నమ. సో ఇప్పుడు రేపటి నుంచి మీరు తులసి హారతి పాడినప్పుడు పూర్తిగా భావంతో చేతులు జోడించి యాంత్రికంగా పాడకుండా ప్రతి ఒక్క లైన్ అర్థం చేస్తూ పాడండి. మనం ఏం చెప్తున్నాం, చాలా గొప్పది అడిగేస్తున్నాము. పొద్దున తులసి మహారాణికి నాకు బృందావనంలో వాసి ఇవ్వండి, సేవాధికారి ఇవ్వండి, గోపికలు సహచరులుగా తిరుగుతాను, నాకు రాధాకృష్ణ ఒక జుగల రూపం చూడడానికి అవకాశము ఇవ్వండి. దాని తర్వాత మనం ప్రదక్షిణ చేసినప్పుడు ఏం పాడతాము, యాని కాని చా పాపాని బ్రహ్మహత్యది కాని చా తను దాన్ని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే 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 పదే. మనం ప్రదక్షిణ చేసినప్పుడు ప్రతి పదం ఇలా ముందు పెట్టినప్పటికీ ప్రతి పదంలో మనం బ్రహ్మ హత్య అంటే ఎవరైనా బ్రాహ్మణ్ణి కూడా మనం పొరపాటుని చంపేసామనుకోండి, ఆ ఒక హత్య నుంచి కూడా మనము బయటకు వస్తాం. అంటే ఆ పాపాలు చేసిన ఆ ప్రతిఫలము నుంచి మన అంటే అదంతా నిర్మూలం అవుతుందన్నమాట, మనకి ఎటువంటి పాప తాకదు అనమాట. సో ఎలా ఆ తులసి ప్రదక్షిణ చేయడం వల్ల మనకి ఇది వస్తుందన్నమాట. ఒక పురాణంలో కథ వస్తుంది, ఎలా హరిమేధ సుమేధ ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవారు. వాళ్ళు ఒకనప్పుడు ఒక తీర్థయాత్రకు వెళ్ళారు. దారిలో ఒక అడవి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. అడవి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ అడవిలో తులసి మొక్క చూసి ఈ సుమేధ వెంటనే దండవత ప్రణామం చేశాడనమాట. సో ఈ హరిమేధ అడుగుతున్నాడు, ఆ మొక్కను చూసి ఎందుకు ఇలా ప్రణామం చేస్తున్నావు, అసలు ఆ మొక్క ఏంటి అని. సో అక్కడ సుమేధ అంటాడనమాట, నువ్వు రా ఈ చెట్టు కింద మనం కూర్చుందాం, నేను నీకు మొత్తం కథ చెప్తాను. సో అక్కడ సుమేధ అంటాడనమాట హరిమేధతో, అసలు ఎప్పుడైతే రాక్షసాలకి దానవాళికి దేవతలకి యుద్ధం జరిగింది, తర్వాత ఈ సముద్ర మంథం అనేది జరిగింది, సముద్ర మంథంలో భగవంతుడు అమృత కలశాన్ని తీసుకొని బయటికి వచ్చారు, ఆ అమృత కలశాన్ని చూసినప్పటికీ ఇటు దేవతలు అటు రాక్షసులు చాలా ఆనందిస్తూ ఆనంద అశ్రులు వెళ్ళిపోతున్నాయి అనమాట. మనం ఇంత కష్టపడినా మొత్తం మీద అమృత కలశ బయటికి వచ్చిందని, వాళ్ళని ఇలా ఆనందం చూసినప్పటికీ భగవంతుడు ఎవరైతే అమృత కలశ పట్టుకొని ఉన్నారో ఆయన కళ్ళ నుంచి కూడా అశ్రు, ఆయన కళ్ళీళ్ళ తాలూకు చుక్క ఆ అమృత కలశ లోపల పడిపోయింది. ఎప్పుడైతే స్వామి యొక్క అశ్రు ఆ అమృత కలశ లోపలి పడింది, అక్కడి నుంచే తులసి మొక్క బయటకు వచ్చిందనమాట. సో ఇప్పుడు ఆ సుమేధ అంటున్నాడనమాట, ఈ తులసి మొక్క అనేది సాధారణం కాదు, చాలా పవిత్రమైనది అని చెప్తాడనమాట. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతూ ఉంటే రెండు విమానాలు వస్తాయన్నమాట. ఆ రెండు విమానాల్లో ఆ రాకుమారులుగా తయారైన రెండు మనుషులు ఎక్కుతున్నారన్నమాట. వీళ్ళు ఆశ్చర్యపోతారు, మా వెనక నుంచి ఎక్కడొచ్చారు ఇలా. సో అప్పుడు వాళ్ళిద్దరు అంటారనమాట, మేము బ్రహ్మరాక్షసులు, పూర్వంలో నేను ఒక గంధర్వుని, నా పేరు అస్తిక, కానీ నేను ఒకసారి అప్సరాలతో నదిలో స్నానం చేసినప్పుడు పువ్వుల తాలూకా ఒక దండ విసిరేశాను, ఆ విసిరిన దండ లోమాస ఋషి మీద పడింది, ఆ లోమాస ఋషి నన్ను శపించారు, అందుగురించి నేను ఈ బ్రహ్మరాక్షసుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. కాకపోతే లోమాస ఋషి నాకు చెప్పారు, ఎప్పుడైతే నువ్వు తులసి తాలూకా కథ వింటావు నీ ఒక పాపం నుంచి నువ్వు విముక్తులవుతావు. నేను ఇంకొకతను అంటాడు, నేను కూడా ఒక బ్రహ్మరాక్షసుడు, నా గురువు ఒక ఆజ్ఞని అవజ్ఞ చేశాను, అందుగురించి ఈ బ్రహ్మరాక్షసుగా నేను ఇక్కడ ఉన్నాను, కానీ ఈరోజు మీ యొక్క ముఖారవిందం నుంచి తులసి తాలూకా కథ విన్నప్పటికీ నాకు మోక్షం అనేది లభించింది. సో తులసి ఎంత పవిత్రంగా ఉందంటే శాస్త్రులు అంటారు, ఊరికే తులసిని చూస్తే కూడా పాపాలు పోతాయి, తులసిని స్పర్శిస్తే దర్శనం చేస్తే స్పర్శిస్తే దండవత పెడితే నీళ్ళు పెడితే మనం పూర్వంలో చేసిన అన్ని కర్మాల నుంచి మనం విముక్తులవుతాం. ఒక పురాణంలో కథ వస్తుంది, ఎలా ఒకసారి వైకుంఠంలో తులసి మహారాణికి సరస్వతి మాతతో చిన్న గొడవ అయ్యింది. తులసి మహారాణి అలిగి భూలోకానికి వెళ్ళిపోయారు. భగవంతుడు ఆవిడ్ని వెతుకుంటూ ఆయన వృందావనకి వచ్చేసారు. సో వృందావనంలో ఉన్న తులసి మొక్కల్లో భగవంతుడు ఆవిడ్ని వెతుకుంటున్నారు, ఎక్కడున్నారు, కానీ ఆవిడ బయటికి రావట్లేదు, కనిపించట్లేదు. అప్పుడు భగవంతుడు అక్కడ తులసి మహారాణిని 1008 పేర్లతో పిలిచారు. 1008 నేమ్స్ పారాయణ చేద్దామా? వద్దు మాతాజీ, ఈరోజు వద్దు. ఆ 1008 పేర్లోనే 108 పేర్లు చాలా ఇంపార్టెంట్, ఆ 108 పేర్లోని 18 పేర్లు ఇంకా ఇంపార్టెంట్, ఆ 18 పేర్లో 8 పేర్లు చాలా ఇంపార్టెంట్, అండ్ ఆ 8 పేర్లో ఒక్క పేరు చాలా ఇంపార్టెంట్. చెప్పమంటారా? తులసి. ఏంటది? సో
ఊళ్ళు కనీసం 8 పేర్లు పారాయణ చేద్దామా? నో ప్రాబ్లం. నా వెనక చెప్తారా? బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణ జీవని. అయిందా 8? ఎవరు చెప్పగలుగుతారు? బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని నందిని పుష్పసార తులసి కృష్ణజీవి. అయిందా 8? అయితే ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తా. ఈ 8 పేర్ని మీరు తులసి ఆకు తీసుకొని దాన్ని గంధంలో డిప్ చేసి, శాండల్వుడ్లో డిప్ చేసి, ఒకవేళ స్వామి ఒక పాద పద్మాల మీద పెట్టారు కార్తీక మాసంలో, ఆ 8 పేరు ఉచ్చారణ చేస్తూ చేస్తుంది పెట్టినప్పటికీ మీరు మహాభాగవతగా పిలువడతారు. మహాభాగవతగా వెంటనే అన్ని పాపాల నుంచి విముక్తులవుతారు. భగవంతుడు చాలా ఆనందిస్తారనమాట. ఈ 8 పేర్లు ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. సో కార్తీక మాసమే కాదు, మనం ప్రతిరోజు ఎవరింట్లో అయితే విగ్రహాలు ఉన్నాయి విగ్రహాలకి పెట్టండి, లేదు విగ్రహాలు లేదు చిత్రపటం ఉందంటే చిత్రపటంలో ఉన్న స్వామి యొక్క పాదపద్మ మీద శాండల్లో డిప్ చేసి, శాండల్వుడ్ గంధం, గంధంలో డిప్ చేసి తులసిని పెట్టుతూ ఆ 8 నేము పారాయణ చేయాలి. ఈ 8 పేర్లు కూడా యాంత్రికంగా చెప్పుకుంటా దాని ఒక అర్థం తెలుసుకోండి. బృంద అంటే ఏదైతే గుచ్చులో ఉంటుంది. ఇప్పుడు తులసి అనేది ఒక ఆకు ఉండదు కదా, ఒకేసారి ఎన్నెన్నో ఆకులు ఉంటాయి. సో అందుగురించి ఆవిడ పేరు బృంద. మనము ఈ ప్రణామ మంత్రం చెప్తాం కదా, శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్త బృంద. గౌరభక్త బృంద, భక్త బృంద అంటే భక్తులు ఒక సమూహం. అలానే బృందాదేవి ఎప్పుడు ఒక సమూహంలో పెరుగుతుంది, అందుగురించి బృంద అని పేరుందన్నమాట. ఇంకో పేరు బృందావని. ఎవరైతే బృందావనికి రాణిగా ఉన్నారు బృందావని. ఇంకో పేరు విశ్వపూజిత. ఎవరైతే అందరి చేత పూజించబడుతుంది, అంటే మన గౌడీయ సంప్రదాయ కాదు, శ్రీ సంప్రదాయ వాళ్ళు కూడా బృందాదేవిని పూజిస్తారు. ఎవరైనా ఈ ప్రపంచంలో బృందాదేవి తెలియదు అలాంటి వాళ్ళు లేరు. వాళ్ళు తెలుగు పీపుల్ ఉండొచ్చు, బెంగాలీ ఉండొచ్చు, నార్త్ ఇండియన్ ఉండొచ్చు, పంజాబీస్ ఉండొచ్చు, కాకపోతే వాళ్ళందరికీ తులసిమాత గురించి ఇంత వివరంగా కథ తెలియదండి. కానీ తులసిని పూజించాలి ఆ మాత్రం తెలుసు. అఫ్కోర్స్ కొందరు ఇంట్లో ఇంత పెద్ద పెద్ద తులసి మొక్క పెంచుకుంటారు, పొద్దున అగరబత్తి వేస్తారు, పూజ చేస్తారు, మధ్యాహ్నం అయ్యేసరికి బట్టలు ఆరేస్తారు దాని మీద. అంటే వాళ్ళకంత ఐడియా లేదు, అంటే అలా చేయకూడదు అంటే లేదు, తులసిని పూజించాలి, చేస్తాం కదా పొద్దున పూజ అంటారు. కానీ తులసికి ఎలా విలువ ఇవ్వాలి వాళ్ళకి తెలియదు. కానీ తులసి గురించి అందరికీ తెలుసు. విశ్వ పూజిత, విశ్వ పావని, అందరినీ పావనం చేస్తుంది. అని నీకే, మీరు బ్రాహ్మణుడు ద్విజుడు కాదు, ఎవరైనా తులసి మహారాణిని ప్రార్థిస్తే పావనం చేస్తుంది విశ్వ పావన. తర్వాత పుష్పసార. సో పుష్పసార అంటే ఎన్ని మంచి పుష్పాలు ఉన్నప్పటికీ, మంచి గంధం సువాసన ఇచ్చినప్పటికీ, మంచి సువాసన ఉన్నప్పుడు కూడా భగవంతుడికి తులసి అయితే కావాలి. తులసి లేకుండా ఆయనకి సంతోషం ఉండదు. ఎంత మంచి మంచి పువ్వులు ఇచ్చినా కూడా ఆయనకి తులసి అనేది ఉండాలి. అన్ని పుష్ప తాలూక సారం తులసి అని. తర్వాత నందిని. నందిని అంటే ఎవరైతే భగవంతుని ఆనందమిస్తుంది అండ్ భక్తుల్ని కూడా ఆనందమిస్తుంది. ఎప్పుడైతే మనం తులసిదేవిని పెంచుతాము, నీళ్ళేస్తాము, ప్రార్థిస్తాము, పూజ చేస్తాం, మనకు ఒక ఆనందం అండ్ ఆ తులసి ఆకులతో స్వామి సేవ చేసినప్పుడు స్వామికి ఒక ఆనందం. సో నందిని అందరికీ ఆనందమిస్తుంది. తర్వాత ఏంటి పేరు? తులసి. తులసి అంటే తులాభారం ఉంటుందా? తులాభారంలో ఏం చేస్తాం? 2 త్రాసల్ని తుల చూసుకుంటాం, ఎంత ఏంటి గొప్పది పోల్చుకుంటాం. కానీ తులసి ఒక సౌందర్యం ఎలా ఉందంటే ఎవరితో పోల్చుకోలేము. అతుల్య, అతుల్య అంటే ఎవరితో పోల్చుకోలేము. ఎప్పుడైతే తులసి మహారాణి ఆవిర్భవించారో తల్లిదండ్రులు వాళ్ళు తులసిమాత ఒక మోహం వైపు చూసి అది చెప్తున్నారన్నమాట. కళ్ళు అయితే కమల పువ్వుగా, అబ్బా కమల పువ్వు కూడా కాదు, కమల పువ్వు కూడా వేస్ట్, అంతకైనా బాగుంది. సో నీకు అర్థమైందా? అతుల్య, ఎవరితో పోల్చుకోవాలి అర్థం అవ్వట్లేదు, అన్నీ వేస్ట్ ఆవిడ ముందు అనమాట. అందుగురించి ఆవిడ పేరు వచ్చింది తులసి.
అతుల్య, ఎవరితో మనము పోల్చుకోము. తర్వాత పేరు వచ్చింది, ఇంకేం చెప్పాను, కృష్ణ జీవని. కృష్ణ జీవని అంటే భగవంతుడు తాలూక ప్రాణం తులసిలో ఉంది, తులసి తాలూక ప్రాణం భగవంతుడిలో ఉంది. సో కృష్ణ జీవని. సో ఈ యొక్క 8 నామాలు చాలా ప్రేమతో భావంగా రోజు ఎవరు ఈ రోజు నుంచి మొదలు పెడతారు, ప్రతిరోజు ఈ 8 పేర్లు ఒక్కసారి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ముందు ఒక్కసారి పారాయణ చేసి వెళ్ళండి. తులసితో భగవంతుడిని మనం కొనేయచ్చు, లిటరల్గా కొనేయచ్చు భగవంతుడికి. అలా భగవంతుడే ఒప్పుకుంటున్నారు. ఒక శ్లోకం ఉంది చైతన్య చరితామృత ఆది లీల 3.104 గౌతమి తంత్ర నుంచి ఒక శ్లోకం ఉంది, అంటారు తులసి దళ మాత్రేన, తులసి దళ మాత్రన, ఓన్లీ తులసి దళ. జలస్య చులకేనవ, చులకేనవ, ఇంతే నీళ్ళు, ఓ తులసి దళ కొంచెము నీళ్ళు. విక్రమితే స్వ ఆత్మాన భక్తేభ్యో భక్త ప్రియ. భగవంతుడు అంటారు ఎవరైనా నాకు ఒక్క తులసి దళ కొంచెం నీళ్ళు నాకు ఒకవేళ వాళ్ళు ఇచ్చారనుకోండి, స్వ ఆత్మేన విక్రమితే, నేను అమ్మబడాను, ఇంకా నేనేమవుతాను, ఆ మనిషి నాకు పని మనిషిగా తయారవుతానని అంటాను. భక్తేభ్యో భక్తవత్సల అని స్వామి అంటున్నారు. మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఒక శ్లోకం ఆదిలీల 3.104 చైతన్య చరితామృత శ్లోకం, గౌతమీయ తంత్రం నుంచి పెట్టాను. ఊహించండి భగవంతుడికి తులసి అంటే ఎంత ప్రియంగా ఉంది. బ్రహ్మవైవర్త పురాణంలో శివపురాణంలో అంటారు ఎవరైనా రోజు తులసి మాతకి నీళ్ళేస్తే వాళ్ళింట్లో ఎప్పుడు యమరాజు ప్రవేశించదు, యమరాజే కాదు యమరాజు తాలూకు నేడ కూడా ప్రవేశించదన్నమాట. అంత భయము ఆ ఇంటికి వెళ్ళకూడదని ఎక్కడైతే తులసి మాత ఉన్నారు. బ్రహ్మవైవర్త పురాణంలో అంటారు ఎవరైతే ఆ ఇంట్లో తులసిని పూజించేస్తున్నారో ఆ తులసిలో ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని స్టెమ్స్ అండ్ స్మాల్ స్టెమ్స్ ఏదైతే కొమ్మలు ఉన్నాయి, అన్ని ఆకులు అన్ని కొమ్మలు అంత నంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఫ్యామిలీలో భగవద్ధామానికి తిరిగి వెళ్తారు. ఊహించండి ఒక్క తులసి మొక్క మనం రోజు పూజిస్తే, ఈరోజు ఇంటికి వెళ్ళి ఆకలి ఒకసారి లెక్క పెట్టేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా లెక్క పెట్టేసుకోండి, తక్కువ ఉంటే ఇంకా కొంచెం నీళ్ళు వేయండి అది మంచిగా పెరుగుతుంది. గర్గ సంహిత క్యాంటో 2 chapter 15 శ్లోక నెంబర్ 37 and 39 కూడా తులసి గురించి చాలా బాగా చెప్పారు. అదే క్యాంటోలో చాప్టర్ నెంబర్ 16 శ్లోక నెంబర్ 1 to 39 కూడా తులసి మాత గురించి. ఈరోజు అంత వివరంగా చెప్పలేము కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది దీని మీద ఇంకా రీసెర్చ్ చేసుకోవచ్చు. ఒకసారి రాధారాణి చంద్రానన అని ఒక సఖీతో అంటారనమాట, నువ్వు గర్గముని దగ్గర స్వయం ఉపదేశాలు తీసుకున్నావు కదా, నువ్వు ఒక్కసారి నీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను నాకు జవాబు ఇవ్వు అని చెప్తారు. ఈ చంద్రానన అనేది గర్గముని దగ్గర డైరెక్ట్ డిసైపుల్ అనమాట, అన్ని గర్గముని దగ్గర వినింది ప్రత్యక్షంగా. సో అక్కడ రాధారాణి చంద్రాననతో అడుగుతారనమాట, నేను కృష్ణుడిని నా వశంలో చెయ్యాలంటే, నేను కృష్ణుడిని కాంక్వర్ చేయాలంటే ఏం చెయ్యాలి? అప్పుడు చంద్రానన అవుతుందనమాట, మళ్ళీ కృష్ణుడు ఆల్రెడీ నీ వశంలో ఉన్నారు కదంటే అలా కాదు, నాకేదో విధి విధానం చెప్పు. సో అప్పుడు చంద్రానన అంటుందనమాట, అయితే మీరు తులసిని పూజించండి. రాధారాణితో చెప్తుంది తులసిని పూజించండి. సో అప్పుడు రాధారాణి తులసిని పూజించడం మొదలు పెడతారు. 6 ఒక వ్రతం చేస్తారు, తులసి మంత్రం చెప్తూ తులసిని పూజిస్తారన్నమాట. అప్పుడు మళ్ళీ తులసి ప్రత్యక్షమై రాధారాణిని కవగలుస్తుందన్నమాట. సో అప్పుడు రాధారాణి తులసి మాతతో అంటారన్నమాట, నువ్వు కృష్ణుడికి చాలా ప్రియంగా ఉన్నావు, నన్ను కూడా కృష్ణుడు నీలాగే ప్రేమించాలి, నువ్వు దీవించు అని. సో అప్పుడు తులసి మాతను అవుతారనమాట, నాగలు అడుగుతున్నారు మీరే కృష్ణుడికి చాలా ప్రియంగా ఉన్నాను, ఇద్దరు ఇలా వాదిస్తారన్నమాట. యాక్చువల్గా వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తారనమాట, అంటే తులసి నాకైనా చాలా అదృష్టవంతులు, ఎందుకంటే లక్ష్మీదేవికి చాలామంది భక్తులు ఉన్నారు, వాళ్ళు లక్ష్మీదేవిని పిలుస్తూ ఉంటారు. సో ఆవిడ వెళ్ళి దీవిస్తూ ఉండాలి. తులసిమాత ఎల్లప్పుడూ స్వామి యొక్క పాదపద్మాల మీద టచ్ అయి ఉంటుంది, తులసిమాత కదలే అవసరము ఉండదు, కానీ లక్ష్మీమాతని అందరూ పిలుస్తూ ఉంటారు. ఎప్పుడు లక్ష్మిని పిలవకూడదు, లక్ష్మీ నారాయణ్ణి
ఎప్పుడు ఎవరైతే ఓన్లీ లక్ష్మిని కోరుకుంటారో వాళ్ళు రావణాసురులాగా ఉన్నారు, ఓన్లీ సీతాదేవిని కోరుకుంటారు. ఎవరైతే ఓన్లీ నారాయణని కోరుకుంటారో వాళ్ళు సుర్పంఖలాగా ఉన్నారు, ఓన్లీ నారాయణ కావాలి. ఎవరైతే సీతారాముని కోరుకుంటారో వాళ్ళు హనుమాన్లాగా ఉన్నారు. మనం హనుమాన్లాగా అవ్వడానికి ప్రయత్నించాలి. సో లక్ష్మీదేవి ఒక్కొక్కసారి ఆలోచిస్తారనమాట, నన్ను భక్తులు ఇలా పిలుస్తూ ఉంటే నేను కిందకి వెళ్ళాలి, పైకి వెళ్ళాను, ఇలా తిరుగుతూ ఉంటాను చంచలంగా. కానీ తులసీదేవి ఎప్పుడు స్వామి యొక్క పాదపదం దగ్గరే ఉంటుందన్నమాట. ఎన్నెన్నో పురాణాల్లో తులసి గురించి బాగా చెప్పబడింది. చతుర చరితామృతంలో ఉంది ఎలా అద్వైత ఆచార్య శాలిగ్రామ్ని తులసి ఆకులతోని గంగా నీళ్ళతోని పూజిస్తూ ఉంటే స్వామి చైతన్య మహాప్రభు రూపంలో ఆవిర్భావించారు. అద్వైత ఆచార్య అప్పుడు చూశారు ఎలా ఈ మొత్తం ప్రపంచం దిగజారిపోతుంది, అందరు ఈ కలియుగంలో ఎవరు భగవద్భక్తి చేయట్లేదు, అయితే ఈసారి స్వామి మీరే రావాలి, అప్పుడే అందరినీ మార్చగలుగుతారని భగవంతుడిని ప్రార్థించినప్పుడు భగవంతుడు ఎలా సంతోషపరిచారంటే ఆయన తులసి ఆకులతో భగవంతుడు సేవ చేశారు. శాలిగ్రామ్ అంటే స్వామి స్వయంగా, తులసి అంటే వృందాది. శాలిగ్రామ్ శిలాకి కూడా చాలా ప్రత్యేకత ఉంది. మనము భగవంతుడి తాలూకు విగ్రహాలని సెవెన్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. కర్రతో, మెటల్తో, జెమ్స్తో, మట్టితో, అలా వివరంగా ఉంది. కానీ తయారు చేయాలని దానికి ఒక రూపం ఇవ్వాలి, దానికి ఒక ఆకారం ఇవ్వాలి. కానీ శాలిగ్రామ్ శిలా వచ్చినప్పటికీ మనం ఏం చేసే అవసరం లేదు. ఆ శాలిగ్రామ్ శిలా ఎలా ఉంది అలానే పూజించవచ్చు, దానికి మళ్ళీ ఏదో ఆకారం ఇచ్చే అవసరం లేదు. ఆ గండకి నది దగ్గర ఈ శాలిగ్రామ్ శిలాలు, అండ్ శాలిగ్రామ్ శిలా పూజించే విధానం కూడా చాలా బాగుంది. చాలా సింపుల్గా శాలిగ్రామ్ శిలాని పూజించాలంటే చాలా సింపుల్, మన ఫ్యామిలీ మెంబర్గా ఉంటారు, మనం ఏం తింటే అలా మనం ఇవ్వచ్చు, ఆయన పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో. కానీ శాలిగ్రామ్ శిలాని పూజించాలనుకున్నప్పటికీ చాలా పెద్ద పెద్ద సైజు శాలిగ్రామ్ శిలా తీసుకోకూడదు అన్నమాట. ఏదైతే మన ఫిస్ట్లో, అంటే ప్రతి ఒక్క ఫిస్ట్ పెద్దగా చిన్నగా ఉండొచ్చు, మీ ఫిస్ట్కి ఏ ఫిక్స్ అవుతుంది ఆ శాలిగ్రామ్ శిలాని మీరు పూజించాలి. అండ్ శాలిగ్రామ్ శిలాని తులసితో పాటు పూజిస్తే ఇంకా కంప్లీట్, ఇంకా మళ్ళీ ఇకపైన మీరు ఇంకేం చేసే అవసరం లేదు, కంప్లీట్ పూజ. కార్తీక మాసంలో మనము శాలిగ్రామ్ తులసి వివాహ జరిపిస్తాం. సో శాలిగ్రామ్ అండ్ తులసి ఆ కాంబినేషన్, ఎలా అయితే లక్ష్మీనారాయణ్, సీతారామ్, రాధాకృష్ణ, అలానే శాలిగ్రామ్, తులసి. సో మనం చూసాము ఎలా అద్వైత ఆచార్య శాలిగ్రామ్ శిలాని తులసి దళతో పూజ చేసినప్పటికీ భగవంతుడు సంతోషం అయ్యారు, ఆయన చైతన్య మహాప్రభు రూపంలో ఆవిర్భావించారు. వ్రజలీలలో కూడా మనం చూసాము, ఎప్పుడైతే వ్రజవాసులు అన్ని వంటలు చేసి గోవర్ధన్ని నైవేద్యం పెట్టినప్పటికీ గోవర్ధన్ అన్నీ తినేసింది ఒకేసారి, ఆయన తినేసినప్పటికీ అనియోర్ అనియోర్ చెప్పడం మొదలుపెట్టింది, అంటే ఇంకా కావాలి. సో అప్పుడు వ్రజవాసులు ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఇంకా తెచ్చారు నైవేద్యం, మళ్ళీ పెట్టారు, మళ్ళీ అన్నీ తినేశాడు. భగవంతుడే ఉన్నారు గోవర్ధన రూపంలో, మళ్ళీ అనియోర్ అనియోర్ అని పిలుస్తున్నారు. మీకు అర్థం అవ్వట్లేదు, ఏం తెచ్చినా మళ్ళీ కావాలి, ఏం తెచ్చినా ఇంకా కావాలి. అప్పుడు ఎవరొక్కరికి గుర్తొచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఒక తులసి ఆకు పెట్టారు. ఎప్పుడైతే తులసి ఆకు పెట్టారో ఇంకా భగవంతుడు ఆపేశారన్నమాట. సో తులసి ఆకుతో భగవంతుడిని మనం సంతృప్తి పరచగలం. మనం ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా ఏం పెట్టినా దాంట్లో తులసి ఆకు లేదంటే స్వామి దాన్ని స్వీకరించడం, తులసి ఆకు తీసుకుంటేనే స్వామి హ్యాపీ అవుతాడు. అండ్ తులసి ఆకులో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పుణ్య నదులు నివసిస్తాయి. తులసి ఆకుల్లో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని తీర్థస్థానాలు నివసిస్తాయి. తులసి ఆకుల్లో అన్ని దేవతలు నివసిస్తాయి. అండ్ ఆ తులసి మొక్క దగ్గర ఉన్న మట్టి మనం ఎప్పుడైతే సిరసి మీద ధరిస్తామో అన్ని తీర్థయాత్ర తాలూకా ధూళిని మనం తీసుకున్నాము. సో అంత ఇంపార్టెంట్ అన్నమాట. స్కంద పురాణంలో కూడా ఒక శ్లోకం వస్తుంది, బ్రహ్మ మరియు నారద సంవాదంలో వాళ్ళు అంటారు, యస్య నాభీస్థితం పత్రం, ఎవరి నాభీలో ఆ తులసి ఆకు పెట్టారు, ముఖే శిరసి కర్ణయో, ఎవరు ముఖంలో శిరసి పైన శిరసి మీద కర్ణ చెవుల పైన తులసి ఆకు పెట్టాము, అప్పుడు ఏమవుతుంది, తులసి స్వంభవం నిత్యం తీర్థే తస్య ముఖేశ్చకిం. ముఖేశ్చకిం అంటే మరి ఇంకెందుకు తీర్థయాత్రకు వెళ్ళాలి, ఒకవేళ స్వామిని
పెట్టిన తులసి ఆకు నాభి మీద, శిరస్సు మీద, చెవులపైన, ముఖం మీద పెట్టామంటే అన్ని తీర్థయాత్ర చేసినట్టు. ఇంకా మనం ఏ తీర్థయాత్ర వెళ్ళే అవసరము లేదు. సో ఇలా తులసికి చాలా విశేషత ఉంది. మనము రుక్మిణి తులాభారం కథలు కూడా వింటాము. ఎలా ఏం చేస్తుంది సత్యభామ? నారదమునికి భగవంతుడిని అమ్మేస్తుంది. వెనక కావాలంటే బంగారము ఆ త్రాసులో భగవంతుడిని కూర్చోబెట్టి అదే ఒక వేటు బంగారము ఇస్తే వదిలేస్తానంటారు. సో ఆ భవనాల్లో వెళ్ళి ఆ రాణిలో ఏమేమి తెచ్చినప్పుడు కూడా ఆ త్రాసు అస్సలు కదలట్లేదు. కానీ ఎప్పుడైతే రుక్మిణీదేవి ఒక తులసి ఆకు పెడతారో వెంటనే భగవంతుడి పైకి లేచిపోతారు. అలా మనం ఎన్నెన్నో కథలు చూస్తాము తులసి తాలూకా ప్రాముఖ్యత. హరిదాస్ ఠాకూర్ ఒక కథ ఉంది. ఎలా హరిదాస్ ఠాకూర్ ప్రతిరోజు 300,000 పేర్లు నామస్మరణం చేసేవారు. 300,000 పేర్లు అంటే 192 రౌండ్స్. మనం ఎన్ని రౌండ్స్ చేస్తున్నామండి? అతి కష్టం మాతాజీ, అసలు అడగొద్దు. ఈరోజు చేసి వచ్చాను హ్యాపీ. ఆ 16కే కళ్ళల నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. 192 రౌండ్స్ ప్రతిరోజు. సో ఎంత టైం పడుతుందంటే సింపుల్గా 21 అవర్స్ అనమాట. 24 అవర్స్లో 21 అవర్స్ అనమాట. బాకీ 3 అవర్స్లో బాత్రూమ్ వెళ్ళడమైనా బట్టలు మార్చడమైనా స్నానం చేయడం, బ్యాలెన్స్ 21 అవర్స్ జపమండి. సో ఆయన ఇలా జపం చేస్తూ ఉంటే అందరూ ఆయన్ని బాగా పొగుడుతున్నారు. సో ఒకసారి రామచంద్ర ఖాన్ అని ఒక ముస్లిం ఆయన అతను అనుకున్నాడనమాట, తను ఇంతలాగా పేరు చెందుతున్నాడు, అందరు తనని ప్రశంస చేస్తున్నారు, ఏదో చెయ్యాలి. సో కావాలని ఒక వేష్యాన్ని పంపిస్తాడు వెళ్ళి తనకి డిస్టర్బ్ చేయాలి. ఈ యొక్క ఘటన బెనాపోల్ అనే ఒక ప్రదేశంలో జరిగింది. సో ఆ వేష్య వచ్చి తనతో మాట్లాడడం ప్రయత్నిస్తే ఈ హరిదాస్ ఠాకూర్ అంటారనమాట, సరే కొంతసేపు ఆగితే నా ఈరోజు ఉన్న రౌండ్స్ కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత నీతో మాట్లాడతానని. అయితే ఆవిడ కూడా సరే అని వెయిట్ చేస్తుంది. కానీ తన రౌండ్స్ కంప్లీట్ అవ్వట్లేదు. ఈవిడ మళ్ళీ ఏదో చెప్పడానికి ఆవిడ చెప్తే అతను మళ్ళీ అంటాడు, అయిపోయింది ఇగో ఇప్పుడే అయిపోయింది, ఆ ఒక్కసారి కూర్చో అని. అలా 3 రోజులు ఆవిడ రోజు వింటుంది, ఆవిడకి నిద్ర వచ్చేస్తుంది. అండ్ ఇలా విని 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 ఆవిడ కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే, అయ్యో నేనేం పాడుతున్నాను, అయ్యో మీ రౌండ్స్ అయిందంట, అయ్యో ఇప్పుడే అయిపోయింది ఉండు అంటాడు. మొత్తం మీద ఆవిడ ఈ నామం విని 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 మంచి భక్తుల కింద మారిపోయి దండవత ప్రణామాలు చెప్పేసి క్షమాపణ అడుగుతుంది, నేను యాక్చువల్గా ఇక్కడ తప్పు పనికి వచ్చాను, రామచంద్ర ఖాన్ నాకు పంపించారు, కానీ మీలాంటి భక్తుడిని నేను డిస్టర్బ్ చేయకూడదు, చాలా తప్పు అయింది, అయితే ఇకపైన నేను ఇలాంటి పని చేయదలుచుకోవట్లేదు, నేను మీ శిష్యులుగా మారుతాను, నాకు దీక్ష ఇవ్వండి అంటాడు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ అంటారు, సరే అయితే నువ్వు చక్కగా స్నానం చేసి నీ దగ్గర ఉన్న ధనాన్ని అంతా అందరికీ విరాళాలు ఇచ్చే, నేను అప్పుడు నువ్వు నా దగ్గర నీకు దీక్ష ఇస్తాను. సో అప్పుడు ఆవిడ వెంటనే మొత్తం ధనాన్ని అందరికి పంచేసి స్నానం చేసి జుట్టు కత్తిరించేసి తల తీసేసిన తర్వాత వచ్చి ఆవిడ దీక్ష తీసుకుంటుంది. సో అప్పుడు హరిదాస్ ఠాకూర్ 2 ఉపదేశాలు ఇస్తారు, ఓన్లీ 2. హరిదాస్ ఠాకూర్ అంటారు, నువ్వు ఎల్లప్పుడూ తులసిని సేవ చేసుకో అండ్ హరినామం జపం, బస్ ఈ 2 చేసుకో. ఇంకా నీకు నువ్వు ఈ 2 చేసావంటే నేను గ్యారంటీ ఇస్తున్నాను తప్పకుండా శ్రీకృష్ణ చరణారవింద నువ్వు ఏదో ఒక రోజు పొందగలుగుతావు. సో అప్పుడు నుంచి ఆ వేష్య అనేది తులసిని పూజించడం, హరినామ సంకీర్తనం అంటే హరికృష్ణ మహామంత్రం జపం చేయడం. కానీ ఆవిడ రాను రాను మంచి భక్తురాల కింద మారిపోయి చాలా మంచి ప్రచారం కూడా చేయడం ఆవిడ మొదలుపెట్టిందన్నమాట. సో ఇలా మనం చరిత్రలో చూస్తాము తులసి మాత ఒక కృప వల్ల ఎంతోమంది మారిపోయారు. శాస్త్రంలో అంటారు మనం ఇలా తులసి మాల వేసుకున్నాము, ఆ తులసి మాల వేసుకున్నప్పటికీ కూడా మనకు ఎవరైనా చూస్తే వాళ్ళు పవిత్రం అవుతారన్నమాట. అండ్ తులసిని ఇలా వేసుకోవడం వల్ల, తులసి జపం చేయడం వల్ల తులసి సాక్షి ఇస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనం పై లోకానికి వెళ్తామో తులసి సాక్షి ఇస్తుంది, అవును నేను చూశాను ఇతను జపం చేశాడు, నేనే సాక్షి అని. సో ఎప్పుడు తులసికి మన మెడ నుంచి తీయకూడదు. తులసి అనేది ఎలా ఉందంటే, ఎలా అయితే ఒక కుక్కకి బెల్ట్ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు, ఈ కుక్క ఎవరికి చెందినది కాదు తీసుకెళ్ళిపోదాం. కానీ ఆ కుక్కకి బెల్ట్ ఉంటే ఈ కుక్కకి ఎవరో మాస్టర్ ఉన్నారని వదిలేస్తారు. అలానే మనకు కూడా ఈ బెల్ట్ ఉంటే మన కృష్ణ తాలూక కుక్కలని మనకి యమరాజు ఎప్పుడు పుట్టుకో. ఇందాక చెప్పాను ఎవరింట్లో అయితే తులసి పూజించబడుతుంది ఆ ఇంట్లో యమరాజు రాదు,
యమరాస్తాలు ఒక నేడ కూడా రావు. అలాంటప్పుడు ఎవరైనా అడగవచ్చు, అయితే వా ఆ ఇంట్లో అంటే మృత్యు అనేది జరగదా మాతాజీ? మృత్యు అనేది జరుగుతుంది, కానీ దేహ త్యాగం చేసినప్పుడు కూడా యమదూతాలు వచ్చి తీసుకోరు ఆ శరీరాన్ని, కృష్ణదూతాలు వచ్చి తీసుకుంటారు. ఎప్పుడైతే తులసి చూస్తారో కృష్ణదూతాలు వచ్చి తీసుకుంటారు. ఈ తులసి అనేది చాలా చాలా పవిత్రమైనది. సో ఈ యమదూతలు తులసి చూస్తేనే పారిపోతారు. అయితే ఇది బాగుంది కదా, మనకు కావాల్సిన అపరాధము పాపం అన్నీ చేద్దాం, కానీ తులసి పెట్టేసుకుందాం. మీరు చేసిన పాపానికి మీరు తప్పకుండా కోర్టులో తీసుకువెళ్తారు, కానీ ఎలా అయితే భౌతిక ప్రపంచంలో రెండు కోర్టు ఉంటుంది, సివిల్ కోర్ట్ అండ్ క్రిమినల్ కోర్ట్, వేరే వేరే కేసుకి వేరే వేరే ప్లేస్లో తీసుకువెళ్తారు. అలా మనము తులసి వేసిన తర్వాత కూడా పాప కార్యక్రమాలు వదలకపోతే మనకు కూడా తప్పకుండా శిక్షించడం అనేది జరుగుతుంది, కానీ మనం వేరే కోర్టుకి వెళ్తాం. ఆ కోర్టులో ఉన్న జస్టిస్, ఆ కోర్టులో ఉన్న జడ్జి కృష్ణుడు అన్నమాట. తను ఇంకా అప్పుడు చెప్తారు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. ఎవరైతే ఇలా తులసి వేసుకోవట్లేదు వాళ్ళు యమరాజ్ తరపు కోర్టులో వెళ్తారు. సో మనకి ఆ కన్సెషన్ దొరుకుతుంది. స్వామి ఆలోచిస్తారు అప్పుడు మనకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి. తులసి చూస్తేనే ఇంత పుణ్యం వచ్చినప్పటికీ మనం ప్రతిరోజు 24 గంటలు 24x7 365 డేస్ మనం ఇలా కంఠం మీద ధరిస్తే ఎంత పుణ్యం అనుకోండి. అలా కంఠం మీద ధరిస్తూ ఒక్కొక్క పదం మనం వేసినప్పటికీ ఎంత పుణ్య సంపాదిస్తున్నాం. అందుకోసం తులసి వేసుకోవడానికి ఎప్పుడు షై ఫీల్ అవ్వకూడదు. 3 రౌండ్స్ నుంచి 2 రౌండ్స్, 2 రౌండ్స్ నుంచి 1 రౌండ్ అడిగితే చూపిస్తారు, ఉంది మాతాజీ ఉంది ఉంది ఇక్కడ ఉంది అని చూపిస్తారు 1 రౌండ్. ఆ 1 రౌండ్ నుంచి ఎప్పుడు తీసేస్తారో తెలియదు. అఫ్కోర్స్ ఇది మెయింటైన్ చేయాలంటే భక్తులు ఒక సాంగత్యం ఉండాలి, లేదంటే మెల్లమెల్లగా 3 నుంచి 2 ఎప్పుడైంది, 2 నుంచి 1, 1 నుంచి మన పిక్చర్ నుంచి అది డిసప్పేర్ అయిపోతుంది. భక్తులు ఒక సాంగత్యం ఉంటే మనం ఇలా శ్రవణం చేస్తే తులసి గురించి, భక్తుల గురించి, భక్తి గురించి, కృష్ణుల గురించి వింటే కదా మనకు ఆ ఒక మాయాని ఓడించడానికి శక్తి అనేది వస్తుంది. భక్తులు ఒక సాంగత్యంలో కీర్తన చేయడం, హారతిలో స్వామి ఒక దివ్య మంగళ రూపం చూడడం, ప్రసాదాన్ని స్వీకరించడం, ఇది భక్తి తాలూకు అంగాలు. ఎప్పుడైతే ఇది మనం పాటిస్తామో భక్తి జీవితంలో ఇంకా ముందు ముందుకి వెళ్తాము. సో ఇలా మనం చరిత్రంలో చూస్తాము, మృగారి తాలూకు ఒక కథ వస్తుంది. ఎలా మృగారి ఒక వేటగాడు తన ఇలా పశువుల్ని చంపుతూ ఉంటే పూర్తిగా కూడా చంపట్లేదన్నమాట, ఆ పశువుల్ని సగం చంపేసి సగం వదిలేస్తాడనమాట. వాళ్ళు ఇటు అటు కదులుతూ ఉంటే సఫర్ అవుతూ తనకి చాలా ఆనందం అన్నమాట. సో ఒకసారి నారదముని వెళ్ళిపోతూ ఉంటే తను చూశారు, తను మృగారితో చెప్పారనమాట, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, చంపేస్తే పూర్తిగా చంపే, ఇలా వాళ్ళకి సగం చంపేసి వదిలినప్పటికి వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. మృగారి చెప్పాడు, అదే ఆనందం, నాకు చూస్తే ఆనందం అనిపిస్తుంది. సో అప్పుడు నారదుని తను చక్కగా బోధించారు. మృగారి అప్పుడు చెప్పాడనమాట, ఇది నా జాబ్. సో నారదుని అంటారు, నీ జాబ్ కానీ నువ్వు పాపం సంపాదిస్తున్నావు. అప్పుడు మృగారి అడుగుతారు, పాపం అంటే ఏంటి, నేను ఇప్పుడు వినలేదు దాంట్లో పాపం అంటే ఏంటి. అప్పుడు నారదుని అంత బోధించిన తర్వాత ఒప్పుకుంటాడు, సరే అయితే ఇక పైన నేను ఇది మానేస్తాను, అయితే ఇప్పుడు నేనేం చేయాలి, ఏం లేదు చెట్టు కింద కూర్చొని నువ్వు భగవంతుని నామ జపం చేసుకుంటాడు. సరే తను ట్రై చేస్తాడు, తను ట్రై చేసినప్పటికి ఏమవుతుందంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎవరో సాధువు వచ్చారని అనుకోని, ఎవరో పండ్లు ఇస్తారు, ఎవరో వెజిటేబుల్స్ ఇస్తారు, ఎవరో ఫ్రూట్స్ ఇస్తారు, నేను అనుకుంటాను ఇది బాగానే ఉంది కదా భగవంతుడు నామం తీసుకుంటే నాకు ఆటోమేటిక్గా అన్నీ వస్తున్నాయి, సో బాగుంది తను కంటిన్యూ అయిపోతాడు. ఇలా మెల్లమెల్లగా తన భక్తి పెరుగుతుంది, తను మంచి భక్తుడుగా తయారవుతాడు. కొన్నాళ్ళ తర్వాత నారదుని అప్పుడు తనకి ఉపదేశం ఇచ్చి వెళ్ళారనమాట, నువ్వు ఏమి చేయొద్దు, భగవంతుడు నామం తీసుకో, తులసి మొక్కని రోజు నీలే తులసి ప్రదక్షిణ చేయి. తను చాలా రిలీజియస్గా అదే పాటిస్తాడన్నమాట. కొన్నాళ్ళ తర్వాత నారదుని పర్వతమునితో అక్కడికి వచ్చారు. దూరం నుంచి మృగారి చూశాడు గురుదేవ్ వచ్చారు అని. సో గురుదేవ్ వచ్చారంటే తను పరిగెత్తుతున్నాడు అనమాట, తనని నమస్కారం పెడదామని. కానీ మామూలుగా పరిగెత్తాలంటే స్ట్రేట్ లైన్లో వెళ్ళిపోవాలి కదా, తను అలా వెళ్ళట్లేదు, డాన్స్ చేస్తూ వెళ్తున్నాడు. ఒక కాలు ఇటు వేస్తున్నాడు, ఒక కాలు అటు వేస్తున్నాడు. సో అప్పుడు పర్వతముని నారదముని చెవుల్లో అడుగుతారనమాట, ఇతను ఎందుకు ఇలా వింతగా వస్తున్నాడు, ఇలా జంపింగ్ అలా జంపింగ్ అంటే. అప్పుడు నారదముని చెప్తారనమాట, అగో కింద చూడు. ఏం చూడాలి, అది కింద చీమలు వెళ్ళిపోతున్నాయి కదా, పొరపాటుని చీమల మీద కాలేసిస్తాడేమో అని భయంతో ఇలా ఇలా డాన్స్ చేస్తూ వస్తున్నారు. అప్పుడు పర్వతముని నారదమునికి నమస్కారం పెట్టుకుంటారు, అమ్మో మీరు మృగారి లాంటి వాడిని కూడా భక్తుల కింద మార్చేస్తారా, మీరు నిజంగానే గొప్ప గురు అని అంటారు. సో ఈ యొక్క చేంజ్ ఎలా వచ్చిందంటే తులసి మహారాణిని సేవా చేయడం వల్ల. ఇలా చరిత్రలో ఎన్నో కథలు ఉన్నాయి, ఎవరైతే తులసి మహారాణిని సేవ అందించారు, తులసి ప్రదక్షిణ చేస్తారు, తులసికి నీళ్ళేస్తారు. ఎవరైనా అనొచ్చు తులసికి నీళ్ళు అంటే
తులసి హర్సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ డివోటీ. సో తులసి మహారాణి మన నేల మీద ఆధారపడి ఉన్నారా? లేదు, మన నేల మీద ఆధారపడి లేదు. ఎందుకంటే మీరు బృందావనలో చూడండి, సేవా కుంజులో అలాంటి కొన్ని ప్రదేశాల్లో అక్కడ సూర్య కిరణాలు కూడా రావట్లేదు, ఆ మొక్కలకి ఎవరి నేలు కూడా వేయట్లేదు, కానీ అక్కడ తులసి ఎంత మంచిగా వచ్చేస్తున్నాయి. మన ఇంట్లో ఒక్కొక్కసారి మనం ఇంత నీళ్ళు వేసినప్పుడు కూడా మంచిగా రాదు. సో తులసి మన వేసిన నీళ్ళ మీద డిపెండెడ్ కాదు. మనం ఎందుకు తులసి మీద నీళ్ళేస్తామంటే మన భావన ఏంటంటే, తులసి మహారాణి శ్రీకృష్ణుడు తాలూకా విరహంలో ఏడ్చుతుంది, ఆ ఏడ్చినప్పుడు ఆవిడ శరీరము వేడిగా అయిపోతుంది. సో ఆ వేడిని తగ్గించడానికి మనము నీళ్ళేస్తాము. మనం నీళ్ళేసి పోషించలేము తులసిని, అంత అర్హత మనకి లేదు. ఆ ఒక విరహ వేదనని తగ్గించాలని మనం కొంచెం కొంచెం నీళ్ళేస్తాం అన్నమాట. సో తులసి సేవ చేయడం, తులసిని పూజించడం, ప్రదక్షిణ కంపల్సరీ 4 times మనం తులసి ప్రదక్షిణ చేయాలి. తులసి మాత ఒక కృప మన మీద ఉంటేనే, ఎందుకంటే ఆవిడే అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఈ జన్మం తర్వాత కూడా మన కృష్ణ సేవలో వెళ్ళాలంటే అది బృందాదేవే చెప్తారు మనకి ఏ సేవ ఇస్తారు. ఆవిడే అలాట్మెంట్, అంత అలాట్మెంట్ పేపర్స్ ఆవిడ దగ్గరే ఉంది. సో ఆవిడకి మనం ఇప్పుడు నుంచి ఇంప్రెస్ చేయకపోతే మన పేరు ఉండదు ఆ పేపర్లో. అప్పుడు ఆవిడ మనకి అలాట్ చేస్తారు ఏదో ఒక రోల్, మళ్ళీ ద్వారపాలకులుగా ఉండడమైనా లేదంటే ఏదైనా తోడమైనా ఆవిడ మనకు అలాట్ చేస్తారు సేవ. ఇలా మనం తులసిని ప్రార్థించాలి. శాలిగ్రామ్ శిలా తాలూకా కూడా ఎన్నో మధురమైన కథలు ఉన్నాయి. మీ అందరూ గోపాల్ భట్ట గోస్వామి యొక్క విగ్రహం గురించి విని ఉంటారు. మనం బృందావన్ వెళ్ళినప్పుడు దర్శనం చేస్తున్నాము. ఏదా విగ్రహ? గోపాల్ భట్ట గోస్వామి విగ్రహ ఏది? పేరు అయిపోయింది, ఎవరెవరు చెప్పలేకపోయారు. ఇంకా మీకు బృందావన్ లేదు ఈ కార్తీక మాసంలో. నారద ముని బజాయే వినా రాధికా రమణ నామే. ఎలా మర్చిపోయారు రాధికా రమణ్? మోస్ట్ బ్యూటిఫుల్ విగ్రహ ఇన్ బృందావన్. ఆ రాధికా రమణ్ ఎలా వచ్చారు? రాధారమణ్ శాలిగ్రామ్ నుంచి. గోపాల్ భట్ట గోస్వామి గండకి నదిలో స్నానం చేస్తూ ఉంటే ఆయన ఒక కమండలంలో గడిగడికి కొన్ని శాలిగ్రామ్లు వచ్చేస్తున్నాయి అనమాట. తను మళ్ళీ దాన్ని నీళ్ళు విసిరేస్తే మళ్ళీ వచ్చేస్తున్నాయి అనమాట. ఇదేంటి, నాకు అసలు నా వెంట పడిపోయిన, నాకు అసలు వదలట్లేదని. అప్పుడు ఆయన అనుకుంటారు, సరే నా చేత పూజ స్వీకరిస్తారేమో అని ఆయన అది శాలిగ్రామ్ శిలాలు తీసుకుని వృందావనకి వెళ్తారు. అదే రెగ్యులర్గా పూజ చేస్తానంతా బాగానే ఉంది. ఒకసారి ఏమైందంటే, ఒక చాలా ధనవంతుడు ఢిల్లీ నుంచి వచ్చాడు. ఆ బృందావన్లో ఉన్న ఆల్ టెంపుల్స్లో అందరికీ ఎవరికి ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి అలాంటి బట్టలు ఇస్తున్నారనమాట. మీరు బట్టలు తీసుకొని కుట్టించండి చక్కగానే. సో అందరికీ ఇలా బట్టలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే గోపాల్ భట్ట గోస్వామి అనుకుంటారనమాట, కానీ నాకు విగ్రహాలే లేదు, విగ్రహాలు ఉంటే నేను కూడా మా విగ్రహాలకి చక్కని బట్టలు కుట్టిపిస్తే ఎంత బాగుండేది అని ఆయన అలా ఆలోచిస్తూ పడుతున్నారనమాట. మరుసటి రోజు ఆయన తీస్తున్నారు, మళ్ళీ శాలిగ్రామ్కి పూజ చేయాలి కదా. సో 12 నుంచి 11 ఉన్నాయి శాలిగ్రామ్. ఒక శాలిగ్రామ్ మాత్రం రాధ్య రమణ రూపం కింద మారిపోయిందన్నమాట. సో ఇప్పటికి కూడా మన రాధారమణ ఒక బీపీ చూస్తే ఆ మార్పు ఉందన్నమాట. శాలిగ్రామ్ నుంచి వచ్చారు కదా బయట, ఆ శాలిగ్రామ్ మీద ఉన్న మార్పు ఉందన్నమాట. సో ఒక అందమైన విగ్రహ కింద మారిపోయింది. అప్పుడు గోపాల్ భట్ట గోస్వామి అడిగారనమాట డోనర్కి, నాకు ఇవ్వండి ఇప్పుడు నాకు విగ్రహం ఉంది అని ఇప్పుడు బట్టలు ఇచ్చారనమాట. సో ఇలా మనం చూస్తాము గోపాల్ భట్ట గోస్వామి యొక్క విగ్రహ రాధారమణ్ శాలిగ్రామే. అండ్ కమింగ్ టు అవర్ సౌత్ ఇండియా త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి, ఆయన కూడా శాలిగ్రామం చేత తయారు చేయబడారు. 1200 శాలిగ్రామ్స్, 1200 శాలిగ్రామ్తో అనంత పద్మనాభ స్వామిని తయారు చేశారు. అండ్ మనం పూజించిన ఉడిపి కృష్ణ, ఆయన కూడా శాలిగ్రామం. అయితే విశ్వకర్మ ఆ శాలిగ్రామ్ని గండకి నది నుంచి తీసుకున్న శాలిగ్రామ్ శిలతో ఆ ఒక మూర్తిని తయారు చేశారు. మళ్ళీ మన అందరికీ కథ తెలుసు, ఎలా దేవకి మాత విగ్రహాన్ని పూజించారు, రుక్మిణీ దేవి విగ్రహాన్ని పూజించారు, తర్వాత అది నదిలో పడి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, అప్పుడు మాధవచరణాన్ని తీస్తారు. సో ఇలా శాలిగ్రామ్ అండ్ తులసి, ఈ కలియుగంలో శాలిగ్రామ్ని పూజించడం చాలా సరళంగా ఉంది, చాలా సింపుల్గా మనం శాలిగ్రామ్ని పూజించవచ్చు. మన ఇస్కాన్ టెంపుల్స్లో కూడా అందరూ అండ్ చాలామంది సన్యాసులు మన ఇస్కాన్లో శాలిగ్రామ్ని క్యారీ చేస్తూ తిరుగుతారు. మీకు గుర్తుండే కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ గోపాలకృష్ణ గోస్వామి మహారాజు వచ్చారు, అప్పుడు మనం అందరూ ఆయన రూమ్కి వెళ్ళి ఆ శాలిగ్రామ్ చూసారు, ఎన్ని శాలిగ్రామ్లు తెచ్చారు అండ్ మనందరూ దర్శనం చేశారనమాట.
సో కొన్ని డూస్ అండ్ డోంట్స్ కూడా ఉన్నాయి. మనం తులసిని పూజించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, తులసిని చాలా సున్నితంగా పెంచుకోవాలి. మనం తులసి ఆకులు తినిపినప్పటికీ కూడా అలా ఫటాఫటగా తినడం కాదు, ఫస్ట్ నమస్కారం పెట్టాలి, తులసిని పర్మిషన్ అడగాలి, నేను మీ యొక్క ఆకుల్ని వాడుతున్నాను కృష్ణ సేవలో, దయచేసి నన్ను క్షమించండి అండ్ అది తినిపినప్పటికీ కూడా మన గోర్లు వాడకూడదు, చాలా జాగ్రత్తగా రెండు చేతులతో, ఒక చేత్తో కొమ్మని పట్టుకోవాలి, ఇంకొక చేత్తో ఆకుల్ని మెల్లగా తీయాలన్నమాట. అండ్ అది కూడా మళ్ళీ తర్వాత క్షమాపణ అడగాలి. చాలా చాలా చక్కగా అండ్ తులసి పక్కనే ఏదైనా పిచ్చి మొక్కలు వస్తే దాన్ని మనమే తీసి దానికి చాలా నీట్గా ఉంచాలి. అండ్ ద్వాదశి మరుసటి రోజు తులసి ఆకులు తీయరాదు. ఎందుకు? తులసి మహారాణి కూడా ఏకాదశి చేస్తారు కదా, మరుసటి రోజు ఆవిడ అలసిపోయి ఉంటారు. సో ద్వాదశి రోజు తులసి ఆకులు తింపకూడదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ముందే ఆకులు తింపేసి పెట్టుకుంటాం, ఆ డ్రై లీఫ్ అండ్ సాయంత్రం పూట తులసి ఆకులు మనము తింపరాదు. అండ్ ముందే ఆకుల్ని తింపేసి మనం డ్రై ఫామ్లో ఉంచవచ్చు. సి తులసి ఒక విశేషత ఏంటంటే, నెల మీద పడిపోయిన తులసిని కూడా మనం తీసుకుని నీళ్ళతో కడిగి వాడేయచ్చు అండ్ ఎండిపోయిన తులసి కూడా మనము వాడవచ్చు. ఏ రూపంలో అయినా తులసి పవిత్రము. నేను మొన్న మేము శ్రీరంగం రామేశ్వరం అంతా తీర్థయాత్ర వెళ్ళినప్పుడు నేను చూశాను ఈ దివ్యక్షేత్రాల్లో తులసి చాలా ఎక్కువగా వాడతారు. అంటే ఆ తులసితోనే మెయిన్గా పూజ అభిషేకాలు అన్నీ, కానీ తులసి నెల మీద పడిపోతే ఎవరు పెద్దగా పట్టించట్లేదు. అదొక చాలా సాడ్ థింగ్ అన్నమాట. ఎక్కడ చూసినా మనం ఎక్కడ నడిచినా తులసి తులసి తులసి. మనం ఎన్నిసార్లు దాన్ని తీసుకుంటూ ఉంటాం, ఎందుకంటే మనకు తెలుసు సో మనం దాన్ని పట్టుకుంటూ ఉంటాం. కానీ అలా మనం తీసినప్పటికీ మన లైన్ వెళ్ళిపోతుంది, ఏ లైన్లో అయితే మన దర్శనంలో ఉన్నారు ఎవరు పట్టించట్లేదు. సో కనీసం ఇప్పుడైనా ఎవరైతే ఇప్పుడు ఈ క్లాస్ వినారు, తులసి ఆకులు మీకు ఎక్కడ కనిపించినా వెంటనే దాన్ని మీరు తీసి పైన పెట్టేయండి. రోజు తులసి ఆకు తినడం కూడా చాలా మంచిది. సో యాక్చువల్గా తులసిని ఒక మెడిసినల్ ప్లాంట్గా కాదు, తులసి భక్తిని ఇస్తుంది. ఆ తులసి ఏదైతే భగవంతుడి నైవేద్యం పెట్టాము చరణామృతంలో ఉంది, ఆ తులసి మనం తీసుకోవచ్చు. అండ్ తులసి తీసినప్పుడు దాన్ని నవలించకూడదు, అంటే మన పళ్ళుతోని దాన్ని స్వాలో చేయాలి. సో అందుకోసం చరణామృతంతో తీసుకుని దాన్ని స్వాలో చేసుకోవడం మంచిదన్నమాట. సో అలా మనము కొన్ని డూస్ అండ్ డోంట్స్ పాటించాలి. మీ ఇంట్లో ఎవరెవరి ఇంట్లో తులసి మొక్క ఉంది? సరే, లేని వాళ్ళు మీ ఇంట్లో ఒక తులసి మొక్క పెట్టుకోండి. ఇప్పుడు ఎండాకాలం కదా, సో మనం ఇలా తులసి జలదాని అంటే ఒక చిన్న చిన్న చుక్క హోల్ డే పడుతున్నట్లు అలా మనం అరేంజ్మెంట్ చేస్తాం. మీరు కూడా అలా ఇంట్లో చేసుకోవచ్చు, తులసిని సేవ ఇలా మీరు అందించవచ్చు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా తులసి గురించి? ఇక్కడ శాస్త్రంలో ఉంది, ఎవరైనా తులసి ముందు అబద్ధం మాట్లాడారంటే వాళ్ళు కుంభీ పాక అనే నరకానికి వెళ్తారు. అండ్ ఎంతకాలం అక్కడ ఉంటారంటే ఇంద్ర తాలూకా 14 జీవితాలు, 14 లైఫ్ టైమ్స్ ఆఫ్ ఇంద్ర వాళ్ళు కుంభీపాకలో ఉంటారు. ఎవరైతే శాలిగ్రామ శిల ముందు అబద్ధం చెప్పారు వాళ్ళు కూడా కుంభీపాక నరకానికి వెళ్తారు. వాళ్ళు ఎంతకాలం ఉంటారంటే బ్రహ్మ తాలూకా ఒక లైఫ్ టైం కుంభీపాక నరకంలో ఉంటారు. సో అందు గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్గా అబద్ధం అనేది గురువులు ఎదురుగానే సీనియర్ వైష్ణవాలు ఎదురుగానే మనం మాట్లాడితే దానికి చాలా పెద్ద లిస్ట్ ఉంది ఏమేమి అవుతుంది అని. సో మనం చాలా చాలా జాగృతి పడాలి. ఎవరు గురువుగారి దగ్గర ఏదైనా మాట ఇచ్చినప్పుడు ఏదైనా చెప్పడం ఊరికే అలా ఇంప్రెస్ అనేది చెప్పేస్తాం, తర్వాత దాన్ని మనం పాటించలేకపోతే దానికి ఒక పెద్ద లిస్ట్ ఉందన్నమాట. సో అబద్ధం అనేది మనము చెప్పకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా ఈ బృందావనంలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క మొక్క బృందాదేవి ఒక ఆధీనం, బృందాదేవి ఒక ఆదేశ అనుసారం. ఈ ప్రపంచంలో మనం ఏదైతే చూస్తున్నాం చెట్లు మొక్కలు ఆకులు ఇదంతా బ్రహ్మ సృష్టించారు. ఈ తులసి అనేది ఈ బృందావనంలో ఉన్న మొక్కలు అనేది ఇదంతా భగవంతుడు సృష్టించింది, బ్రహ్మ సృష్టించింది కాదు. అండ్ అక్కడ ఉన్న మొక్కలు చెట్లు కూడా సాధారణ మొక్కలు కాదు, సాధారణ చెట్లు కాదు. వీళ్ళందరూ గొప్ప గొప్ప ఋషులు, గొప్ప గొప్ప భక్తులు.
ఎన్నెన్నో యుగాల నుంచి ఎన్నెన్నో సంవత్సరాలు వాళ్ళు భగవంతుడు తపస్సు చేసి ఇది కోరుకున్నారు, మాకు వృందావనంలో వాస్ కావాలి, వృందావనంలో ఒక చెట్టుగా, ఒక ఆకుగా, ఒక గడ్డిగా, ఒక పురుగుగా మేము పుట్టాలి అని. సో ఇబ్బంది అయితే పడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు మానవ శరీరంలో లేదు. సో వాళ్ళు నడవలేరు, మాట్లాడలేరు, ఎండాకాలంలో వాళ్ళకి ఏం షెల్టర్ ఉండదు, వర్షం పడినప్పటికీ వాళ్ళు ఏం చేయలేరు. కానప్పటికీ కూడా వాళ్ళకి వృందావనం వదిలేసి వెళ్ళాలని లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అడగవచ్చు, ఎందుకు మాతాజీ అప్పుడైతే కృష్ణుడు ఉన్నారు, ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఏంటి లాభం, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవచ్చు కదా పైన గోలోక వృందావనంలో. కానీ ఈ ఋషులు అంటే వాళ్ళకి కృష్ణ కథ వినాలంటే చాలా ఇష్టం, కృష్ణ భక్తులు ఒక దర్శనం చేయాలంటే చాలా ఇష్టం. అందుగురించి వాళ్ళు భూప్రపంచంలో ఇలా ఉండిపోయారు. సో ఇప్పుడు కూడా మనం ఏ చెట్లు అయితే వృందావనంలో చూస్తే మనంతా గొప్ప గొప్ప భక్తులు అన్నమాట. ఇది ఉంది, బ్రజ తజకే మే కహీ నావు రసిక భక్తో కా దర్శన్ పావు. ఆ చెట్లు అంటాయి అన్నమాట, నేను బ్రజ తజ్ బ్రజని వదిలేసి ఎక్కడికి వెళ్ళను, ఎందుకంటే రసిక భక్తు రసిక సంతో కా దర్శన్ పావు. ఎవరైతే కృష్ణుడిని చాలా ప్రేమిస్తారో అలాంటి భక్తుడు ఒక దర్శనం నాకు ఇక్కడ దొరుకుతుంది, అందుగురించి నేను ఎక్కడికి వెళ్ళను, ఈ వ్రజభూమిని వదిలేసని ఆ చెట్లు అంటున్నాయి అన్నమాట. సో అందుగురించి మనం వృందావనం వెళ్ళినప్పటికీ చాలా జాగ్రత్త. ఆ చెట్లు చూస్తున్నారా, ప్రతి వృక్షాల పైన రాధే రాధే రాసి ఉంది. వీరందరూ గొప్ప 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 ఋషులు, ఎన్నెన్నెన్నెన్నో యుగాల నుంచి వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు. సో అందుగురించి మనం వృందావనం వెళ్ళినప్పుడు ఆ ప్రతి చెట్టుని కూడా నమస్కారం పెట్టుకోవాలి. ఆ వృందావనం నివసించిన ప్రతి పశువు కూడా, అక్కడ ఉన్న కుక్క అయినా, అక్కడ ఉన్న పురుగులైనా, చీమలైనా, దోమలైనా, ప్రతి ఒక్కరు ఎన్నెన్నో పుణ్య చేశారు, ఎంతో ప్రార్థించారు, ఎన్నో తపస్యాలు చేశారు, అందుగురించి అక్కడ వృందావనంలో వాళ్ళు ఉండగలుగుతున్నారు. షీ ఈజ్ ఆల్రెడీ దే, షీ ఈజ్ స్టిల్ దే. వృందాదేవి ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఆవిడ ఇక్కడ ఉన్నారు, తులసి తులసి రూపంలో ఆవిడ ఉన్నారు. మనం ప్రతిరోజు వృందాదేవికి ప్రత్యక్షంగా చూస్తున్నాము. ద ప్రాబ్లమ్ ఈజ్ మనకి విలువ లేదు. మనం ఏ వృందాదేవికైతే రోజు నీళ్ళేస్తున్నాం, ప్రదక్షిణ చేస్తున్నాము, సాక్షాత్ వృందాదేవి ఎవరైతే భగవంతుడు తాలూకా భార్య అని, భగవంతుడు తాలూకా భక్తురాలని మనం రోజు చూస్తున్నాం. కానీ మనం మనకు తెలియదు, మనం ఊరికే ఇలా ఏదో యాంత్రికంగా చేసేస్తున్నాం. రసేస్ గోవింద అడుగుతున్నాడు, తులసింహారాణి ఎందుకు ఉండిపోయారు, మనందరిని తరించడానికి. అదే కదా భక్తుల స్వభావం, భక్తులకు స్వభావం అదే కదా. సి ఒకటి అడుగుతాను, వృందాదేవి ఒక పని ఏంటి చెప్పారు బ్రజ విలాస్ తవలో రఘునాథ్ దాస్ గోస్వామి ఏమన్నారు, వృందాదేవి ఒక పని ఏంటి, రాధాని కృష్ణుడిని కలపడం. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు, రాధ అంటే భక్తురాలు, స్వామి భక్తుల్ని కలపడం. ఇప్పుడు కూడా వృందాదేవి అదే చేస్తారు, ఆ తులసి మొక్క రూపంలో ఏం చేస్తారు, మనలాంటి భక్తుల్ని భగవంతుడితో కలపడం. ఆవిడ జాబ్ ఆవిడ చేసుకుంటున్నారు, అదే ఆవిడ జాబ్ అన్నమాట, భక్తుల్ని భగవంతుడితో కలపడం. సో అందుగురించి మనం చాలా జాగ్రత్తగా వృందాదేవిని పూజించాలి. సో ఈరోజు నుంచి అందరూ మొదలు పెట్టండి, మీ ఇంట్లో అయినా చాలా సింపుల్గా, పెద్దగా ఏం చేసే అవసరం లేదు. నీట్గా ఉంచాలి, ప్రదక్షిణ చేయాలి, అగరబత్తి చూపించాలి, పువ్వులు చూపించవచ్చు, నీళ్ళు వేయండి, అంతే సింపుల్గా. అండ్ మీకు తులసి హారతి వస్తే మార్నింగ్ ఈవినింగ్ దీపం పెట్టండి, మార్నింగ్ దీపం పెడతారు, ఈవినింగ్ దీపం పెడతారు. అండ్ తులసి ఆకుల్ని తీసుకొని మీ ఇంట్లో ఏదైతే భగవంతుని నైవేద్యం పెడతారో దాన్ని వాడండి. The most important is you have a Tulsi mala, mala, you worship Tulsi and you use Tulsi for all deity service or anything, you should use Tulsi, it's very important. Only Tulsi can give us Krishna. So, what do you want to say? Shri Krishna Chandra Bhagavan ki, Tulsi Maharani ki. Yeah.